మహిమ కలిగిన దేవుని సన్నిధిని మనం అందరం అనుభవించడానికి 40 దినాల ఉపవాస కూడికలో పాలు పంచుకోవడానికి మరొక శ్రేష్టమైన గడియ, మరొక శ్రేష్టమైన దినము, మరొక శ్రేష్టమైన దీవెనకరమైన సమయం దేవుడు మనకు అనుగ్రహించారు. ప్రార్థన చేద్దాం. ఈ సమయాన్ని మనకు దేవుడు ఆశీర్వాదకరంగా ఉంచాలని ప్రభుని అడుగుదాం. అందరు కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. తల వంచండి, ప్రభువును వేడుకుందాం. ప్రభువా, ఈ 40 దినాల ఉపవాస కూడికలో చివరి దినాల్లో మేమున్నాం అయ్యా. ఈరోజు నీ చిత్తములో దాచి ఉంచిన శ్రేష్టమైన నీ సన్నిధిని అయ్యా, నీ మాటలను, నీ వాక్యాన్ని మాకు దయచేయనాయనా. మాతో మాట్లాడినాయనా, మా సూటిగా మమ్మల్ని దర్శించున్నాయనా అని అందరం కూడా ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన, ప్రేమ కలిగిన తండ్రి, సర్వశక్తి కలిగిన దేవుడవు నీవు నాయనా. నీ శక్తి కలిగిన నామం పేరిట మేమందరం ప్రార్థన చేస్తూ ఉన్నాం. మాతో మీరు మాట్లాడతారని, మా ప్రార్థనలకు జవాబిస్తారని, నీలో దాచి ఉంచిన, నీలో దాగి ఉన్న సమాధానం, సంతోషం, సమృద్ధి అయ్యా మా అందరికీ మీరు మాకు ప్రసాదిస్తారని నీ సన్నిధిలో మేమందరం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రతిరోజు మా మనవులు ఆలకిస్తున్నారయ్యా, ప్రతిరోజు మీరు మాతో మాట్లాడుతున్నారు నాయన, అందులో బట్టి స్తోత్రాలు. ఈరోజు కూడా నాయన నీ వాక్యం కోసం మేము వేచి ఉన్నాం. మాతో మాట్లాడతారని మేము సిద్ధపాటు కలిగిన ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మా హృదయాలను సిద్ధపరచున్నాయన, నీ వాక్యం వినగలిగే చెవులు మాకు కావాలి అయ్యా. నీ వాక్యానుసారంగా నీ ఆజ్ఞలను చొప్పున మేము నడుచుకోవడానికి ప్రభు, మా జీవిత నడవడిక నీ ఉద్దేశ ప్రకారంగా ఉండాలి. అప్పుడే మా ఎడలు మీరు దాచి ఉంచిన ప్రతి వాగ్దానం, ఆశీర్వాదం మేము పొందుకోగలుగుతాం. స్వతంత్రించుకొని నిన్ను స్తుతించే కృప మేము పొందుకోగలుగుతాం. ప్రార్థన చేస్తూ ఉన్నా, మా ప్రార్థన ఆలకించు నాయన, మాతో మీరు మాట్లాడండి నాయన. నీ చిత్తం మా జీవితంలో జరిగించండి. ఈ సమయంలో నిన్ను ఆరాధించాలని, నీ సన్నిధిలో నిన్ను ఘనపరచాలని నిన్ను స్తుతించబోతూ ఉండగా ప్రభు, మా స్తుతులపై మీరు ఆశలై ఉండి మమ్మల్ని దీవించమని, ఆశ్రయించమని యేసయ్య పేరిట ప్రార్థన సమర్పిస్తూ, మా దైవజనుల ద్వారా మీరు దాచి ఉంచిన శ్రేష్టమైన సందేశం మా అందరికీ కావలసినటువంటి నీ వాక్యము మా దైవజనుల ద్వారా మరి మాకు అనుగ్రహించమని, వాక్య పరిచర్యలో మా దైవజనులు బహుబలంగా మీరు వాడుకొని బలమైన సందేశం మా అందరికీ, మా అందరి ఆత్మీయ జీవితాన్ని బలపరిచే నీ మాటలు మాకు ప్రసాదించమని యేసయ్య నామమున ఈ ప్రార్థన సమర్పిస్తూ ఉన్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ ప్రభు పేరిట షలోం. కొన్ని గీతాలు మనం కలిసి పాడదాం, దేవుని స్తుతిద్దాం. స్తుతి స్తుతి స్తోత్రార్హుడా, స్తుతుల మీద ఆసీనుడా. మన దేవుడు స్తుతులపై ఆసీనుడైన దేవుడు. మన స్తుతుల సింహాసనముపై ఆయన ఆసీనులై ఉండాలని ఈ గీతాన్ని పాడదాం. స్తుతి స్తుతి స్తోత్రార్హుడా, స్తుతుల మీద ఆసీనుడా. రెండు వందల 295 నెంబర్ పాట, 294 నెంబర్ పాట కలిసి పాడదాం.
స్తుతి స్తుతి స్తోత్రారుడా స్తుతుల మీద ఆసీనుడా స్తుతి స్తుతి స్తోత్రారుడా స్తుతుల మీద ఆసీనుడా స్తోత్రారుడా స్తుతుల మీద ఆసీనుడా స్తుతి స్తుతి స్తోత్రారుడా స్తుతుల మీద ఆసీనుడా వేలాది దూతల్ వేణోళ్ళ పొగడన్ వేలాది దూతల్ నిన్ను వేణోళ్ళ పొగడన్ ఆకాశ విశాలముల్ నీ కీర్తిని చాటన్ ఆకాశ విశాలముల్ నీ కీర్తిని చాటన్ యేసు ప్రభువా స్తోత్రము యేసు ప్రభువా స్తోత్రము స్తుతి స్తుతి స్తోత్రారుడా స్తుతుల మీద ఆసీనుడా స్తుతి స్తుతి స్తోత్రారుడా స్తుతుల మీద ఆసీనుడా స్వరమండలములతో సితారాలతో గంభీర ధ్వని గల తాళంబులతో స్వరమండలములతో సితారాలతో గంభీర ధ్వని గల తాళంబులతో యేసు ప్రభువా స్తుతింతును యేసు ప్రభువా స్తుతింతును స్తుతి స్తుతి స్తోత్రారుడా స్తుతుల మీద ఆసీనుడా స్తుతి స్తుతి స్తోత్రారుడా స్తుతుల మీద ఆసీనుడా వాయిద్యములతో తంబురతోను రోగు తాళములతో బూరాధ్వనితో తంతి వాయిద్యములతో తంబురతోను రోగు తాళములతో బూరాధ్వనితో యేసు ప్రభువా స్తుతింతును యేసు ప్రభువా స్తుతింతును స్తుతి స్తుతి స్తోత్రారుడా స్తుతు
తోడా స్తుతి స్తుతి స్తోత్రారుడా స్తుతుల మీద ఆసీనుడా రాజాది రాజా ప్రభువుల ప్రభువా ఆదియు అంతము నీవే కదా రాజాది రాజా ప్రభువుల ప్రభువా ఆదియు అంతము నీవే కదా యేసు ప్రభువా స్తుతింతును యేసు ప్రభువా స్తుతింతును స్తుతి స్తుతి స్తోత్రారుడా స్తుతుల మీద ఆసీనుడా స్తుతి స్తుతి స్తోత్రారుడా స్తుతుల మీద ఆసీనుడా వేలాది దూతల్ వేణోళ్ళ పొగడన్ వేలాది దూతల్ వేణోళ్ళ పొగడన్ ఆకాశ విశాలము నీ కీర్తిని చాటన్ ఆకాశ విశాలము నీ కీర్తిని చాటన్ యేసు ప్రభువా స్తుతింతును యేసు ప్రభువా స్తోత్రము యేసు ప్రభువా స్తోత్రము యేసు ప్రభువా స్తోత్రము స్తుతి స్తుతి స్తోత్రారుడా స్తుతుల మీదాసీనుడా స్తుతి స్తుతి స్తోత్రారుడా స్తుతుల మీద ఆసీనుడా హల్లెలూయా ఆకాశమును భూమిని అలాగే సర్వసృష్టిని ఈ విశ్వాన్ని సృష్టించిన మన దేవుడు ఈ విశ్వమంతా వాటి వాటికి ఉన్నటువంటి చలనాలతో అలాగే శబ్దాలతో ప్రభువును స్తుతిస్తూ లోబడి తన మాటకు దేవుణ్ణి ఘనపరుస్తున్నాయి. అందుకే ఆయన రూపులోనికి ఆయన పొలికలోనికి మలచబడిన మనం కూడా స్వరమండలాలతో సితారాలతో గంభీర ధ్వనిగల తాళములతో యేసయ్యను స్తుతించాలి. మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా అని మన దైవజనులు ఈ గీతాన్ని సిద్ధపరిచారు. కలిసి పాడదామా. యెహోవాను సన్నుతించెదను, ఆయనను కీర్తించెదను, ప్రభువును ఘనపరచెదను, ఆ నామమును గొప్ప చేసెదను. అందరికీ వచ్చిన మనందరం కలిసి ఉజ్జీవంగా దేవుని స్తుతించడానికి మనం ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా మన ద్వారా దేవుడు మహింపరచబడాలని ఈ గీతాన్ని మన దైవజనులు సిద్ధపరిచారు. కనుక ఈ యొక్క మీడియా కల్వరీ మీడియా ద్వారా మరి మన దైవజీలు మనందరి కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ 40 దినాల ఉపవాస కూడికల లింక్ని అనేకులకి షేర్ చేశారా అండి? షేర్ చేయకపోతే తప్పకుండా త్వరగా షేర్ చేయండి. ఖచ్చితంగా ఒక 10 మంది కన్నా మీరు ఈ లింక్ని షేర్ చేయవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. 527 మన దైవజీలు రాసిన సిద్ధపరిచిన గీతం కలిసి పాడదాం. యెహోవాను సన్నుతించెదన్, ఆయనను కీర్తించెదన్. యెహోవాను సన్నుతించేదన్, ఆయనను కీర్తించేదను, ప్రభువును ఘనపరచేదన్, ఆ నామమునే
గొప్ప చేసేదన్. యెహోవాను సన్నుతించెదను, ఆయనను కీర్తించెదను, ప్రభువును కనపరచెదను, ఆ నామమునే గొప్ప చేసేదను. యెహోవాను సన్నుతించెదను, ఆయనను కీర్తించెదను, ప్రభువును కనపరచెదను, ఆ నామమునే గొప్ప చేసేదను. హల్లెలూయా 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 హల్లెలూయా. యెహోవాను సన్నుతించెదను, ఆయనను కీర్తించెదను, ప్రభువును కనపరచేదన్, ఆ నామమునే గొప్ప చేసేదన్. నాకున్న సర్వము నన్ను విడచినను, నా వారే నన్ను విడచి నిందలేసినను. నాకున్న సర్వము నన్ను విడచినను, నా వారే నన్ను విడచి నిందలేసినను. నా యేసయ్యను చేరగా నేనున్నానన్నాడుగా, నా యేసయ్యను చేరగా నేనున్నానన్నాడుగా. ఆయనకే స్తుతి ఆయనకే కీర్తి యుగ యుగములు చెల్లును. ఆయనకే స్తుతి ఆయనకే కీర్తి యుగ యుగములు చెల్లును. హల్లెలూయా 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 హల్లెలూయా. యెహోవాను సన్నుతించెదను, ఆయనను కీర్తించెదను, ప్రభువును ఘనపరచేదన్, ఆ నామమునే గొప్ప చేసేదన్. నాకున్న భయములే నన్ను కృంగదీయగా, నా హృదయం నాలోనే నలిగిపోయేగా. నాకున్న భయములే నన్ను కృంగదీయగా, నా హృదయం నాలోనే నలిగిపోయేగా.
నా యేసయ్యను చేరగా నన్నాదరించెనుగా, నా యేసయ్యను చేరగా నన్నాదరించెనుగా. ఆయనకే స్తుతి ఆయనకే కీర్తి యుగ యుగములు చెల్లును. ఆయనకే స్తుతి ఆయనకే కీర్తి యుగ యుగములు చెల్లును. హల్లెలూయా 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 హల్లెలూయా. యెహోవాను సన్నుతించెదను ఆయనను కీర్తించెదను, ప్రభువును ఘనపరచెదను ఆ నామమునే గొప్ప చేసెదను. ఆశలు నిరాశలైన నిస్పృహలో ఉన్న చీకటి కమ్మిన నా దేవుడు నా యేసయ్య ఆదరించే దేవుడు, నేనున్నానని ధైర్యపరిచే దేవుడు, మన దీపము ఆరిపోకుండా వెలిగించే దేవుడు. స్తుతించు సహోదరుడా, ప్రభును మహిమపరచు. నాశలై నిరాశలై నిస్పృహలో ఉండగా నా పైన చీకటియే నన్నావరించేగా, నాశలై నిరాశలై నిస్పృహలో ఉండగా నా పైన చీకటియే నన్నావరించేగా, నా దీపము వారుచుండగా నా యేసయ్య వెలిగించేగా. హల్లెలూయా. దీపము వారుచుండగా నా యేసయ్య వెలిగించేగా. ఆయనకే స్తుతి ఆయనకే కీర్తి యుగ యుగములు చెల్లును. ఆయనకే స్తుతి ఆయనకే కీర్తి యుగ యుగములు చెల్లును. హల్లెలూయా 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 హల్లెలూయా. యెహోవాను సన్నుతించెదను ఆయనను కీర్తించెదను, ప్రభువును ఘనపరచెదను ఆ నామమునే గొప్ప చేసేదను. యెహోవాను సన్నుతించెదను ఆయనను కీర్తించెదను, ప్రభువును ఘనపరచెదను ఆ నామమునే గొప్ప చేసేదను, ఆ నామమునే గొప్ప చేసేదను, ఆ నామమునే గొప్ప చేసేదన్ నేను, ఆ నామమునే గొప్ప చేసేదన్ ఆ నామమునే నేను, మనము గొప్ప చేసేదం. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరి చేద్దామా అండి హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఏ స్థితిలోనైనా మనల్ని విడిచిపెట్టలేదు మన ప్రభు, ఎప్పుడూ మనల్ని దాటిపోలేదు, మన దీపం ఆరిపోకుండా వెలిగించాడు, మనల్ని స్పర్శించాడు, దేవుని వాక్యముతో పలకరించాడు, ధైర్యపరిచాడు. ఎంత ప్రేమ కలిగిన దేవుడు. ఎందుకు దేవునికి నీవు నేను అంటే అంత ఇష్టం, అంత ప్రేమ? ఎందుకంటే దేవుడు నిన్ను నన్ను కోరుకున్నాడు, నిన్ను నన్ను రక్షించడానికి వెదకాడు,
నిన్ను నన్ను వెతుక్కున్నాడు, వెతికి మరి మనల్ని రక్షించాడు. మన దైవజనులు రాసిన పాటలలో ఇది అద్భుతమైన, కొన్ని లక్షల మందిని ప్రభావితం చేసిన ఈ కీర్తన కలిసి పాడదామా? నీవే నన్ను కోరుకున్నావు, నీవే నన్ను చేరుకున్నావు, నీవే నన్ను విడిపించావు, నీవే నన్ను విడువనన్నావు. మీరు కూడా పాడుతున్నారా? ప్రభువును స్తుతిస్తున్నారా? మౌనంగా ఉన్నారా? మౌనంగా ఉండొద్దు, కలిసి ప్రభువును స్తుతించండి. స్తుతిలో గొప్ప శక్తి ఉంటుంది అని ఎప్పుడు మన దైవజనులు చెప్తూ ఉంటారు కదా. మనం ప్రభువును సర్వశక్తి కలిగిన దేవుని స్తుతిస్తున్నప్పుడు మన జీవితంలో ఉన్న ప్రతి బంధకం తెంచివేయబడుతుంది. అందుకే బిగ్గరగా పాడాలి, ప్రభువును స్తుతించండి. మన కలవరి క్రైస్తవ గీతాల పాటల పుస్తకంలోంచి 507 నెంబర్ పాట, నీవే నన్ను కోరుకున్నావు, నీవే నన్ను చేరుకున్నావు, నీవే నన్ను విడిపించావు, నీవే నన్ను విడువనన్నావు. ఎంత ప్రేమ యేసయ్యా అని దేవుని స్తుతిద్దాం. ఎంత ప్రేమ యేసయ్యా, వింత ప్రేమ నీ దయా, ఎంత ప్రేమ యేసయ్యా, వింత ప్రేమ నీ దయా, నీవే నన్ను కోరుకున్నావు, నీవే నన్ను చేరుకున్నావు. నీవే నన్ను విడిపించావు, నీవే నన్ను విడువనన్నావు. నీవే నన్ను కోరుకున్నావు, నీవే నన్ను చేరుకున్నావు, నీవే నన్ను విడిపించావు, నీవే నన్ను విడువనన్నావు.
నీవే నన్ను కోరుకున్నావు, నీవే నన్ను చేరుకున్నావు, నీవే నన్ను విడిపించావు, నీవే నన్ను విడువనన్నావు. ఎంత ప్రేమ యేసయ్యా, వింత ప్రేమ నీ దయా, ఎంత ప్రేమ యేసయ్యా, వింత ప్రేమ నీ దయా, నీవే నన్ను కోరుకున్నావు, నీవే నన్ను చేరుకున్నావు, నీవే నన్ను విడిపించావు, నీవే నన్ను విడువనన్నావు. అరచేతిలో చెక్కున్నాడు, కృపలో కనికరించాడు, ఆయన రాజ్యంలో దాచి ఉంచాడు, స్వాస్థ్యముగా మార్చేశాడు. చేతిలోనను చెక్కున్నావు, నీ కృపలో నన్ను కనికరించావు, నీ అరచేతిలోనను చెక్కున్నావు, నీ కృపలో నన్ను కనికరించావు, నీ రాజ్యములో నన్ను దాచి ఉంచావు, నీ స్వాస్థ్యముగా నన్ను మార్చివేశావు, నీ రాజ్యములో నన్ను దాచి ఉంచావు, నీ స్వాస్థ్యముగా నన్ను మార్చివేశావు. ఎంత ప్రేమ యేసయ్యా, వింత ప్రేమ నీ దయా, ఎంత ప్రేమ యేసయ్యా, వింత ప్రేమ నీ దయా, నీవే నన్ను కోరుకున్నావు, నీవే నన్ను చేరుకున్నావు. వాక్యముతో శుద్ధి చేశావయ్యా, నీ రక్తముతో కడిగి వేశావయ్యా, నీ వాగ్దానము స్థిరపరిచావు నాయనా, నీ ఆత్మతో నింపావయ్యా. వాక్యముతో నన్ను శుద్ధి చేశావు, నీ రక్తముతో నన్ను కడిగి వేశావు, నీ వాక్యముతో నన్ను శుద్ధి చేశావు, నీ రక్తముతో నన్ను కడిగి వేశావు, నీ వాగ్దానముతో నన్ను స్థిరపరచావు, నీ ఆత్మతో నన్ను నింపివేశావు, నీ వాగ్దానముతో నన్ను
నన్ను స్థిరపరచావు, నీ ఆత్మతో నన్ను నింపివేశావు. ఎంత ప్రేమ యేసయ్యా, వింత ప్రేమ నీ దయ, ఎంత ప్రేమ యేసయ్యా, వింత ప్రేమ నీ దయ, నీవే నన్ను కోరుకున్నావు, నీవే నన్ను చేరుకున్నావు, నీవే నన్ను విడిపించావు, నీవే నన్ను విడువనన్నావు, నీవే నన్ను కోరుకున్నావు, నీవే నన్ను చేరుకున్నావు, నీవే నన్ను విడిపించావు, నీవే నన్ను విడువనన్నావు. ఎంత ప్రేమ యేసయ్యా, వింత ప్రేమ నీ దయ, 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 నీవే నన్ను కోరుకున్నావు, నీవే నన్ను చేరుకున్నావు, నీవే నన్ను విడిపించావు, నీవే నన్ను విడువనన్నావు, నీవే నన్ను విడువనన్నావు, నీవే నన్ను విడువనన్నావు. ఎంత ప్రేమ యేసయ్యా, వింత ప్రేమ నీ దయ. వింత ప్రేమ, వింత ప్రేమ, వింత ప్రేమ నీ దయ. దేవుని ప్రేమను బట్టి స్తుతించేవారు చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరదామా. పరిశుద్ధాత్మ దేవుడు మన దైవజనులకు ఈ భావాన్ని ప్రేరేపించి మన దైవజనుల ద్వారా ఈ పాట రాయించాడు. ఏ యోగ్యత ఉంది దేవుడు పరిశుద్ధాత్ముడు పరిశుద్ధుడే ఈ లోకానికి వచ్చి పాపినైన నిన్ను నన్ను శుద్ధీకరించడానికి. ప్రభువును చివరిగా ఒక చక్కని లోతైన భావంతో నింపబడిన పాట ద్వారా ప్రభువును స్తుతిస్తూ గీతాన్ని పాడదాం. చాలినంత ప్రేమ దేవుడు నీ ఎడల నా ఎడల కురిపిస్తున్నాడు, చాలినంత కృప దేవుడు కురిపిస్తూ ఉన్నాడు. నిజమే కదండి, ఈరోజు మనం ఏమై ఉన్నామో అది కేవలం ఆయన ప్రేమ వలనే, కృప వలనే మన దైవజ్యంలో. అందుకే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని, ఈ లోకంలో భూపరమైనటువంటివి ఏవి కూడా మనం ఆశించకుండా ఉండాలని, ఆత్మ సంబంధమైనటువంటి వాటిని మనం కోరుకోవాలని, కృతజ్ఞతలుగా మనం ఉండాలని ఈ గీతాన్ని రాశారు. నీ ప్రేమ నీ కరుణ చాలునయ్యా నా జీవితాన, మరి దేనిని నేను ఆశించను, నేను కోరను ఈ లోకంలో, నేను దేన్ని కోరనయ్యా, నీ ప్రేమ నాకుంటే చాలయ్యా, నీ ప్రేమ నీ కరుణ నాకుంటే చాలయ్యా. పాటల పుస్తకం నుంచి 3 పాట, త్వర త్వరగా గీతాన్ని కలిసి పాడుతూ దేవుని స్తుతిద్దాం. త్వరగా అందరూ కూడా ఈ యొక్క లైవ్ లింక్ని అనేకులకు షేర్ చేయండి,
అందరికీ కూడా మీకు ఎంతమంది పరిచయమో అంతమందికి ఈ యొక్క లింక్ని షేర్ చేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. నీ ప్రేమ నీ కరుణ చాలునయా నా జీవితాన, మరిదేనిని ఆశించను నే కోరను ఈ జగాన. ప్రతి ఒక్కరూ ప్రార్థన పూర్వకంగా దేవుని సన్నిధిలో అందరం కలిసి పాడుతూ చాలయ్యా నీ ప్రేమ చాలయ్యా నీ కరుణ అని అందరం కలిసి పాడదాం. నీ ప్రేమ నీ కరుణ చాలునయా నా జీవితాన, మరిదేనిని ఆశించను నే కోరను ఈ జగాన. చాలయ్య చాలు దీవెనలు చాలు, మేలయ్య మేలు నీ సన్నిధి మేలు. చాలయ్య చాలు దీవెనలు చాలు, మేలయ్యా మేలు నీ సన్నిధి మేలు. నీ ప్రేమ నీ కరుణ చాలునయా నా జీవితాన, మరిదేనిని ఆశించను నే కోరను ఈ జగాన. గురిలేని నన్ను గుర్తించావయ్యా, ఎనలేని ప్రేమను చూపించావయ్యా, వెళ్ళలేని నాకు విలువనిచ్చావు నాయన, విలువైన పాత్రగా నన్ను మార్చావు చాలు ప్రభువా. అందరము ఈ భావాన్ని ఎత్తిపట్టుకుని స్తుతిస్తూ పాడదాం. గురిలేని నన్ను గుర్తించినావే, ఎనలేని ప్రేమను చూపించినావే, వెళ్ళలేని నాకు విలువిచ్చినావే, విలువైన పాత్రగా నన్ను మార్చినవే. గురిలేని నన్ను గుర్తించినావే, ఎనలేని ప్రేమను చూపించినవే, వెళ్ళలేని నాకు విలువిచ్చినావే, విలువైన పాత్రగా నన్ను మార్చినవే. నీ ప్రేమ నీ కరుణ చాలునయా నా జీవితాన, మరిదేనిని ఆశించను నే కోరను ఈ జగాన. చాలయ్య చాలు దీవెనలు చాలు, మేలయ్య మేలు నీ సన్నిధి మేలు. చాలయ్య చాలు దీవెనలు చాలు, మేలయ్య మేలు నీ సన్నిధి మేలు. నీ ప్రేమ నీ కరుణ చాలునయా నా జీవితాన, మరిదేనిని ఆశించను నే కోరను ఈ జగాన. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థన చేద్దాం. మోకరించగలుగుతారా? మోకరించండి. ఒకవేళ మోకరించలేకపోతే పర్వాలేదు, మీరున్న చోటే తల్లు వంచి కళ్ళు మూసుకోండి. విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. కొద్ది నిమిషాలు దేవునితో మాట్లాడదామా? అందరూ తల్లు వంచండి, కళ్ళు మూసుకోండి. మన దైవజనుల ద్వారా దేవుడిచ్చిన ఈ ప్రార్థన సమయాన్ని సద్వినియోగపరుచుకుందాం.
ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని ప్రేమకు దూరమయ్యావా? దేవుని యొక్క కరుణకు దూరమయ్యావా? గురి గమ్యం లేకుండా తిరుగుతున్నావా? సాతాను చేతుల్లో చిక్కుకుని పోయావా? ప్రభు సన్నిధిలో ఇదిగో ఈ అనుకూలమైన సమయంలో ఉన్న చోటే మనసులో ప్రార్థన చేయి ప్రభువా. ప్రభువా, యేసయ్యా, నన్ను చూడు నాయనా, నన్ను దర్శించయ్యా, జారిపోయానయ్యా, చేజేతులారా నా జీవితాన్ని చిదిమేసుకున్నానయ్యా, అత్యాశకు పోయి అజ్ఞానంతో అవివేకంగా ప్రవర్తించి నా చిత్తమే జరగాలని, నా ఇష్టమే నెరవేరాలని, నా ఉద్దేశాలే ఫలించాలని ఎన్నో ప్రయత్నాలు చేశామయ్యా, తుదకు ఓడిపోయానయ్యా, విఫలమైపోయానయ్యా, జీవితం మీద విరక్తి చెందే విధంగా కృంగిపోయానయ్యా. నీ ప్రేమ, సిలువలో నువ్వు చేసిన త్యాగము, నన్ను ఎంతగా ప్రేమించావో, నన్ను ఎంతగా ప్రాణంగా ప్రేమించి నా కోసం నీ సర్వస్వాన్ని ధారపోసావో గుర్తించి నీ ప్రేమ కోసం, నీ కరుణ కోసం, నీ చిత్తం కోసం, నీ ఉద్దేశాలు నా ఎడల ఫలించట కోసం నీ సన్నిధికి చేరుకున్నానయ్యా. నా ప్రార్థన ఆలకించయ్యా, నన్ను దర్శించయ్యా. నోరు తెరిచి ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థన చేయి. దేవుడు, ఎన్నో ఉన్నతమైన ఆలోచనలు నీకు నీ ఎడలు కలిగి ఉండి ఇదిగో ఈ సమయాన్ని నీకు దేవుడు ఇచ్చాడేమో, నువ్వు ప్రార్థిస్తే అడిగితే ఇవ్వాలని ఏ వాంఛతో నీవు ఉన్నావో, ఇహలోకు సంబంధమైనటువంటి వాటిని కోరకుండా ముందు మన ఆత్మీయ జీవితాన్ని ఆయనకు అంగీకారంగా, ఆయనకి ఇష్టమైన బహుమానంగా మన జీవితాలు ఉన్నట్లయితే దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థన ఆలకిస్తాడు. ఆలకించడమే కాదు, అత్యధికమైనటువంటి కృపతో నింపి అనంతమైనటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు దయచేస్తాడు. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, మనుషులు చూపని ప్రేమ, మనుషులు నా ఎడ చేయని త్యాగము నా జీవితంలో చేసింది నీ ఒక్కడివే నాయన. ప్రభువా, నన్ను అనేకులు అసహించుకున్నారు, చెదిరించుకున్నారు, అవమానించారు, కానీ నువ్వు కోరుకున్నావు నాయన, నువ్వు నాకు కావాలి అని కోరుకున్నావు నాయన. నేనెక్కడ పడి ఉన్నానో నన్ను వెతికావు నాయన, వెతుక్కుంటూ వచ్చావు ప్రభువా. అయ్యా, నాలో ఏం చూసి ఇంతగా ప్రేమించారయ్యా? గురి గమ్యం లేకుండా తిరుగుతూ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్న నన్ను ప్రేమించటానికి నాలో ఏ మంచి నీకు కనపడిందయ్యా? ప్రభువా, చెడ్డవాడినయ్యా, చెడ్డదానినయ్యా, నన్ను క్షమించయ్యా అని ఎందరైతే నీ బిడ్డలుగా ప్రార్థన చేస్తున్నారో, ప్రభువా, పేరు పేరున జ్ఞాపకం చేసుకున్నాయినా. 40 దినాల ఉపవాస కొడుకులో నాయనా, జయ జీవితం లేకుండా నీ దగ్గర నుంచి నీ ప్రభువా సియోనులో దాచి ఉంచిన ప్రతి ఆశీర్వాదానికి పాత్రులుగా ఉండాలని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నా. నీ బిడ్డలుగా ఉన్నటువంటి వారు లేకపోలేదు ప్రభువా. ఈ ప్రార్థనలలో, మేము చేసే ఈ ప్రార్థనలు నీ పాదాలు స్పర్శించాలయ్యా. విశ్వాసంతో మొరపెడుతున్నామయ్యా, నీ పాదాల మీద మా కన్నీళ్లు కారుస్తున్నావు నాయన. ఎన్నో మార్లు నిన్ను గాయాలు రేపామయ్యా, ఎన్నో మార్లు నిన్ను సిలువ వేశామయ్యా, ఎన్నో మార్లు నీ ప్రేమ అలుసుగా మార్చేశామయ్యా, ఎన్నో మార్లు ప్రభువా అన్ని జనుల మధ్యలో నీ నామాన్ని అవమానపరిచామయ్యా. తండ్రి, క్షమించు నాయన,
అయ్యా క్షమించయ్యా, నరకపు పొలిమేరలో నన్ను కనుక్కొన్నావు ప్రభువా, నన్ను గుర్తించావయ్యా. నన్ను గుర్తించిన కారణంగానే కల్వరిలో నీ ప్రేమ చూపవలసి వచ్చింది నాయనా. ఆ ప్రేమ సామాన్యమైన ప్రేమ కాదయ్యా, ఎంతగా నలగొట్టబడాలో నా కొరకు మా కొరకు అంతగా నలగొట్టబడ్డ ప్రేమ అయ్యా. నీ సహాయ స్థితిగా వదుగు తేబడిన గొర్రె పిల్లగా అయినా మా కొరకు సిలువకు అప్పగించుకున్న, నిన్ను నీవు సిలువకు అప్పగించుకున్న ప్రేమ, ఎన్నికలేని మమ్ములను ఇంతగా ప్రేమించడానికే పాటివారు. పరిశుద్ధుడా, పరిశుద్ధుడు వయ్యుండి నిష్కళంకమైన నీ రక్తమును మా పవిత్రత నిమిత్తమై, మా పాపముల నిమిత్తమై, మా దోషముల నిమిత్తమై అయ్యా నీవు రక్తాన్ని కార్చడానికి కారణం ఏమీ లేదు ప్రభా, కేవలం ప్రేమించినందుకే కదా ప్రభా. మమ్మల్ని ప్రేమించటానికి ఇంతగా నువ్వు నలగొట్టబడాలని తెలిసినప్పటికీ కూడా అయ్యా నీ అరచేతలలో మేకులు కూర్చి కొడుతున్నప్పుడు మౌనంగా సహించావు, నీ పాదాలకు మేకులు కొడుతున్నప్పుడు భరించావు, ప్రక్కలో బల్లెపు పోటుని దాక్షిణ్యంగా పొడుస్తున్నప్పుడు ఓర్చుకున్నావు అయ్యా, ఇష్టానుసారంగా కొరడాలతో కొడుతున్నప్పుడు వారి వంక జాలిగా చూసేవే కానీ అయ్యా నా కోసం ఏడవద్దు, మీకోసం మీ బిడ్డల కోసం ఏడవండి అని తెలియచేసావే ప్రభా. ఎంత ప్రేమ! నేను సిలువ వేస్తున్నప్పుడు నీ శరీరంలో నరనరాలు తెగిపోతున్నప్పుడు అల్లాడిపోయేవే, ఎలా ఓర్చుకున్నావయ్యా. మమ్మల్ని ప్రేమించిన కారణంగా ఇంతగా హింసించబడ్డావు, ఇంతగా నలగొట్టబడ్డావు. నీ ప్రేమ రుచి చూచిన నేను మేము పాపమునకు తావివ్వకుండా సహాయం చేయనాయనా. ఈ కడవరి దినాల్లో ప్రభువా, నీ రాకడ అతి సమీపంగా నీ కడవరి దినాల్లో ఏ విషయంలో నిన్ను ఏడిపిస్తున్నామో, ఏ విషయంలో నిన్ను గాయపరుస్తున్నామో వాక్యపు వెలుగులో మాతో మాట్లాడి మమ్మల్ని దర్శించయ్యా. తుచ్చమైన వాటిని మేము ఆశించకుండా, అల్పకాల పాప భోగముల వైపు మేము పరుగెత్తకుండా మమ్మల్ని గట్టిగా పట్టుకో తండ్రి. మేము తెలుసో తెలియకో ఎక్కడైనా ప్రభువా నిన్ను గాయపరుస్తున్నట్లయితే క్షమించయ్యా. మా మాట తీరు ద్వారా కానీ, మా క్రియల ద్వారా కానీ, మా చూపుల ద్వారా కానీ, మా తలంపుల ద్వారా కానీ నిన్ను ఏడిపిస్తున్నట్లయితే ప్లీజ్ అయ్యా మమ్మల్ని వదిలిపెట్టొద్దు, మమ్మల్ని క్షమించు. వాటన్నిటిండి మాకు చేయింది దయచేయి. ప్రాముఖ్యంగా అయ్యా ఈ 40 దినాల ఉపవాస కొడుకలో వివాహ వయసు వచ్చినప్పటికీ కూడా వివాహం కాకో, వివాహం అయినప్పటికీ కూడా గర్భఫలము లేకో, బాగా చదువుకున్నా ఉద్యోగం దొరక్కో, ఉద్యోగం ఉన్నా చాలీ చాలనంత జీతం కలిగి అల్లాడిపోతున్నటువంటి స్థితిలో ఉండి అయ్యా ఆయా ఆయా పరిస్థితులు గుండా అందరూ ఉండి ఒంటరి స్థితిలో ఉన్నప్పటికీ చెప్పుకోలేని సమస్యలు, చెప్పుకోలేని అనారోగ్యము, చెప్పుకోలేని బాధలు వ్యతలు చేత అల్లాడిపోతున్నట్టు ప్రతి ఒక్కరూ వాటన్నిటి నుండి విడుదల పొందుకని అయాని సన్నిధిలో విడుదల ఉందని, విమోచన ఉందని ప్రభువా నిన్ను ఆశించిన, నిన్ను పొందుకున్నటువంటి వారికి, నిన్ను స్వీకరించినటువంటి వారికి గొప్ప ఉజ్వల భవిష్యత్తు అనుగ్రహిస్తావని, చదువులోనూ జ్ఞానం అనుగ్రహిస్తావని, విజయం దయచేస్తావని, అన్ని విషయాల్లో ప్రభువా మాదిరికరంగా జీవించే విధంగా ప్రభువా మమ్మలను ప్రభువా లేవనెత్తుతావని ఈ యొక్క రాత్రికాల సమయంలో నీ పాదాలను ఆశ్రయించిన మమ్మలను దర్శించయ్యా. ప్రభువా ప్రేయర్ టవర్కి కాల్స్ వస్తున్నాయి, లైవ్ చాట్లో అనేక మంది అనేక ప్రార్థన అవసరతలు తెలియచేస్తున్నారు. ఒకవైపు మా దైవజనులు విజ్ఞాపన చేస్తూ ఉన్నారు, మొరపెడుతూ ఉన్నారు. నాయన సంఘం కొరకు, పరిచర్య కొరకు, నీవిచ్చిన దర్శనం కోసం ప్రార్థన చేస్తూనే అదే రీతిగా ఈ లైవ్లో పాలు పంచుకుంటున్న ప్రతి ఒక్కరి ప్రార్థన అవసరత కొరకు కన్నీళ్లు కారుస్తూ బహుభారంతో ప్రభువా ఎంత కష్టం వచ్చి పడిందో అయ్యా, ఏ ఇరుకుందో, ఏ ఇబ్బంది ఉందో అని ప్రతి ఒక్కరిని ప్రభువా జ్ఞాపకం చేసుకుంటూ విజ్ఞాపన చేసే ఆత్మీయ తండ్రినిచ్చారు. మేమందరూ నీ పాదాల దగ్గర గడపాలనే, నీ సన్నిధిలో నీతో సహవాసం కలిగి జీవించాలనే కదా మా ఆత్మీయ తండ్రిని ప్రభా మీ ఆత్మతో నింపి నీ చిత్తానుసారంగా ఈ ప్రార్థనల కూడికలు ఏర్పాటు చేశారు. అందుకే ఈ సమయంలో మా దైవజనుల కోసం ప్రార్థన చేస్తున్నామయ్యా. మా ఆత్మీయ తండ్రిని ఎత్తిపట్టుకుంటున్నాం ప్రభువా.
అయ్యా, వారి గుండెల్లో ఎంత భారం ఉన్నా, ఎంత వేదన ఉన్నా అయ్యా, నవ్వుతూ నీ సన్నిధిలో వాక్యం చెప్పే ఆత్మీయతన మాదిరి జీవితం మా దైవజనులకు ఇచ్చారు నాయన. ఇదిగో తండ్రి, ఏదైనా బాధ వచ్చినప్పుడు, ఏదైనా వేదన వచ్చినప్పుడు, ఇదిగో తండ్రి అయ్యగారు మా కోసం ప్రార్థన చేయండి, ఇదిగో ఈ సమస్యతో ఉన్నాము, ఈ వేదంతో ఉన్నామని విజిటింగ్ అవర్స్లో, అలాగే ఉత్తరాల ద్వారా, అలాగే ప్రేటర్ ద్వారా ఆయా ఆయా రీతులుగా మా దైవజనులను కలిసి అడుగుతూ ఉంటాం. వారు ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన ఆలకించి మా జీవితాల్లో ఎన్నో మార్లు మీరు జవాబిచ్చారే అయ్యా. మా దైవజనుల హృదయంలో ఏ భారం ఉందో అయ్యా, ఏ వేదన ఉందో ఇదిగో తండ్రి అడుగుతూ ఉన్నాం ప్రభా. అయినా మీరే కనికరించి ఆశ్చర్యకార్యం జరిగించి మీ మహిమను కనపరిచి మా దైవజనులను అయినా నూతన ఉద్యమంతో, నూతన భారముతో, నూతన శక్తితో, నూతన వర్తమానాలతో, నూతన సత్యములతో అయ్యా, నూతన ప్రవచనాత్మకమైనటువంటి వాక్యములతో మా దైవజనులను నింపండి నాయన. ఆత్మబలమును దయచేయండి, ఆత్మస్థైర్యమును దయచేయండి. ప్రాముఖ్యంగా ప్రియ సహోదరులు సహోదరులు, ఈ విజ్ఞాపనలో, ఈ ప్రార్థనలో మన దైవజనులకు దేవుడు అనుగ్రహించిన ఇద్దరు బిడ్డల కోసం ప్రార్థన చేద్దామా? సాహస్ ప్రిన్స్ బాబు కోసం ప్రార్థన చేయండి, సుహాస్ బాబు కోసం ప్రార్థన చేయండి, మన దైవజనరాల కోసం ప్రార్థన చేయండి, ఆత్మీయ కుటుంబముగా దేవుడు మనకు అనుగ్రహించిన కుటుంబం కోసం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా యేసయ్య, ప్రిన్స్ బాబును జ్ఞాపకం చేసుకోండి అయ్యా, సుహాస్ బాబును జ్ఞాపకం చేసుకోండి అయ్యా. బిడ్డలు మీరు రక్షించుకున్నందుకు స్తోత్రాలు నాయన, బిడ్డలు మీరు కాపాడుతున్నందుకు వందనాలు నాయన. ప్రాముఖ్యంగా ప్రిన్స్ బాబుకి సంపూర్ణ స్వస్థత మీరు అనుగ్రహించినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. ఇదిగో తండ్రి, రాబోయే దినాల గొప్ప ఉజ్జీవంతమైనటువంటి పరిచర్య బిడ్డల ద్వారా మీరు జరిగించమని ప్రార్థిస్తూ ఉన్నాం. బిడ్డలిద్దరినీ ప్రభు ఆయన బలమైన బాణములుగా, బలమైన సాధనములుగా నీ పక్షమును నిలబడి ప్రభు నశించిపోతున్న ఆత్మల కొరకు భారము కలిగి అనేకులను ప్రభు నశించిపోతున్నటువంటి వారిని రక్షించే కాపరులుగా, రోషము కలిగిన సేవకులుగా బిడ్డలను ప్రభు మీ ఆత్మ బలముతో నింపి, నీ వాక్యముతో నింపి రాబోయే తరాల వారికి అయ్యా నీ కొరకే సిద్ధపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ రాజ్య వ్యాప్తి కొరకు అయ్యా బిడ్డలను లేవనెత్తమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా దేశంలో అయ్యా నీ రాజ్యము, మా దేశంలో కలవరి టెంపుల్ ద్వారా జరుగుతున్నటువంటి పరిచర్య ద్వారా నీ రాజ్యం బహుగా విస్తరించబడాలి. మా దేశంలో నశించిపోతున్న ఆత్మలు ఎన్నో ఉన్నాయి. మా దేశంలో ప్రభు నరకపు పొలిమేరలలో కొట్టుకుపోతున్నటువంటి అయ్యా అన్ని జనాంగము, నాస్తికులు అనబడినటువంటి వారు, ఇష్టానుసారంగా జీవించే యవనస్తులు కోట్ల కొలదిగా ఉన్నారు. అటు వారిని దర్శించే కృప మా దైవజనులు చేస్తున్న పరిచర్యకు దయచేయనాయన. మా దైవజనులు అయ్యా చేస్తున్న వాక్య పరిచర్యకు దయచేయనాయన. బిడ్డలు చేస్తున్న వాక్య పరిచర్యకు దయచేయనాయన. కుటుంబం చుట్టూ నీ కాపుదల దయచేయనాయన. కుటుంబం చుట్టూ నీ బలమైన కంచెను దయచేయనాయన. బిడ్డల చుట్టూ, ప్రాముఖ్యంగా బిడ్డల చుట్టూ నీ కావలిగానే దూతలను ఎల్లప్పుడూ ఉంచండి నాయన. నిత్యము మా ప్రార్థనలు ఆలకిస్తున్న అందులోకి స్తోత్రాలు నాయన, వందనాలయ్యా. ఐదు పరిచర్యలను ఎత్తుపట్టుకుంటూ ఉన్నాం ప్రభా. కలవరి అయ్యా పరిచర్యల కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం అయ్యా. కలవరి మందిరంలో ప్రభా, కలవరి టెంపుల్లో, కలవరి టెంపుల్ సభ్యుల కొరకు ఏర్పాటు చేసిన ప్రతి పరిచర్య ద్వారా నీ ప్రేమను క్రియల్లో కనపరిచే పరిచర్య మా దైవజనులు చేస్తూ ఉండగా ప్రతి ఒక్కరూ రక్షించబడి కుటుంబాలుగా నాయన త్వరగా నీ సన్నిధిలో మందిరాలలో కూడుకోవడానికి అయ్యా నీ సన్నిధిలో సమకూర్చి మమ్మల్ని అందరినీ ఒకే చోట సంఘాలుగా, సమూహముగా కూర్చొని నిన్ను ఆరాధించే తరుణం కొరకు వేచి ఉండగా మా ప్రార్థన ఆలకించండి. త్వరగానైనా నీ మందిరాలకు ప్రభువా నీ బిడ్డలు రావడానికి మార్గమును సరళం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అడ్డుగా ఆటంకంగా ఉన్న కరోనా వైరస్ను సంపూర్ణంగా అణిచివేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. నీ దక్షిణ హస్తమును చాపి కనుమరుగు చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నామయ్యా. సహాయం చేయకుండానట్లు నీ హస్తము కొరచ కానే కాలేదు నాయన. అందుకే అడుగుతూ ఉన్నాం ప్రభువా త్వరగా నీ సన్నిధులు మేమందరం కూడుకొని సంతోషంగా విజయోత్సవాలతో దేవుడు మా ప్రార్థనలు ఆలకించి గొప్ప తరుణాలను దేవుడు మాకు అనుగ్రహించాడని నిన్ను ఘనపరిచే భాగ్యాన్ని మాకు అందరికీ దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా. నూతనమైన కృపతో ప్రతి ఒక్క కుటుంబంలో ప్రభువా అయ్యే నూతనమైన ఉజ్జీవమును, నూతనమైన రక్షణ కార్యములను ప్రభువా
ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనల ద్వారా, మా దైవజనులు చేస్తున్న ఈ సేవ ద్వారా మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. మునుపు కూడుకొనని రీతిగా కుటుంబాలు కుటుంబాలుగా కూడుకోగలగాలి. మునుపు రానటువంటి మందిరాలకు రానటువంటి వారు మందిరాలకు రాగలగాలి నాయన. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు నాయన, నీకు సమస్తము సాధ్యము నాయన. సమస్తము సాధ్యపరచగలిగిన నీ నామము పేరట నీకు ప్రార్థన చేస్తున్నాం ప్రభు. ఆశ్చర్యకార్యం జరిగించు నాయన. నీ మహిమను ప్రభువా మా ప్రార్థనలకు జవాబుగా దాయిచ్చే నాయన. నీ సన్నిధిలో దాచి ఉంచిన ప్రతి జవాబు, మేము చేస్తున్న ఈ విజ్ఞాపనలకు ప్రార్థనలకు మేము కళ్ళారా చూడగలగాలి. అటు విశ్వాసం మాకు దాయిచ్చే నాయన. ఎవరెవరు ఏ ఎదురుచూపులతో ఉన్నారో, ఏ విశ్వాసంతో ఉన్నారో, వారి వారి విశ్వాసానికి తగినటువంటి అయ్యా ఆశ్చర్యకార్యం ప్రతి ఒక్కరూ చూడడానికి సహాయం చేయండి. కలవరి టెంపుల్లో, కలవరి మీడియా ద్వారా, 40 దినాల ఉపవాస కూడికలో లైవ్లో పాలు పంచుకున్నది ద్వారా నాయన అద్భుతమైనటువంటి దేవుని సన్నిధిని మేము అనుభవించగలిగాం అనే ప్రభువా సాక్ష్యము ప్రతి ఒక్కరూ చెప్పుటకు సహాయం చేయమని, ప్రాముఖ్యంగా ఈ సమయంలో మా దైవజనుల ద్వారా సూటిగా స్పష్టముగా మాతో మాట్లాడి మీ నామమునికే ఘనపరచుకోమని, మమ్మల్ని దీవించమని, మా ప్రార్థనలకు విజ్ఞాపనలకు జవాబిచ్చినందులకై స్తుతిస్తూ మా ఆరాధనను మీకు ఇష్టమైన ధూపముగా అంగీకరించినందుకు వందనాలు చెల్లిస్తూ యేసయ్య నామం పేరిట ప్రార్థన సమర్పిస్తూ ఉన్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరం అదేవిధంగా కళ్ళు మూసుకొని ఒక చిన్న పల్లవి పాడుతూ దేవుణ్ణి స్తుతిద్దాం. యేసయ్య నా యేసయ్య, ఆరాధ్యుడా నా పూజనీయుడా, ఆశ్చర్యకార్యము చేయువాడా, స్తుతియింతు మనసారా. ఏసయ్యానా ఏసయ్యా, ఆరాధ్యుడానా పూజనీయుడా, ఆశ్చర్య కార్యము చేయువాడా, స్తుతియింతు మనసారా. నీవే నాతో మాట్లాడుమా, నీ మాటలతో ఓదార్చుమా, నీవే నాతో మాట్లాడుమా, నీ మాటలతో ఓదార్చుమా, నీవే నా జీవం, నీవే నా సర్వం, నీవే నా జీవం, నీవే నా సర్వం. యేసయ్యా నా యేసయ్యా, ఆరాధ్యుడా నా, ఆశ్చర్య కార్యము చేయువాడా, స్తుతియింతు మనసారా. ఆశ్చర్య కార్యము చేయువాడా, స్తుతియింతు మనసారా. నీ నడకను నాకు నేర్పుమయ, నిన్ను వెంబడించుటకు నీ మాటలు నాకు నేర్పుమయ, నిన్ను నేర్చాటుటకు నీ నడకను నాకు నేర్పుమయ, నిన్ను వెంబడించుటకు నీ మాటలు నాకు నేర్పుమయ, నిన్ను నేర్చాటుటకు నీవే నా జీవం, నీవే నా సర్వం, నీవే నా జీవం, నీవే నా సర్వం.
ప్రార్థించుట నాకు నేర్పు, అది నాకు బలమయ్యా. నీ చిత్తములు నన్ను నడుపు, అది నాకు బహుక్షేమము నాయన. నీవే నా జీవము, నీవే నా సర్వము. ప్రార్థించుట నాకు నేర్పు మాయ, అది నాకు బలం. నీ చిత్తములో నడుపు మాయ, అది బహు క్షేమం. ప్రార్థించుట నాకు నేర్పు మాయ, అది నాకు బలం. నీ చిత్తములో నడుపు మాయా, అది బహు క్షేమం. నీవే నా జీవం, నీవే నా సర్వం. నీవే నా జీవం, నీవే నా సర్వం. ఏసయ్యా నా ఏసయ్యా, ఆరాధ్యుడానా పూజనీయుడా. ఏసయ్యా నా ఏసయ్యా, ఆరాధ్యుడానా పూజనీయుడా. ఆశ్చర్య కార్యము చేయువాడా, స్తుతింతు మనసారా. ఆశ్చర్య కార్యము చేయువాడా, స్తుతింతు మనసారా. నీవే నాతో మాట్లాడుమా, నీ మాటలతో ఓదార్చుమా. నీవే నాతో మాట్లాడుమా, నీ మాటలతో జీవం. నీవే నా సర్వం, నీవే నా జీవం, నీవే నా సర్వం. నీవే నాతో మాట్లాడుమా.
ప్రభు పేరట మీ అందరికీ షలోం. రెండవ దిన వృత్తాంతములు 32వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు. రాజు ఇటు నమ్మకమైన చర్య చూపిన తరువాత అష్షూరు రాజైన సన్హెరీబు వచ్చి యూదాదేశంలో చొరబడి ప్రాకారపు పురముల ఎదుట దిగి వాటిని లోపరుచుకొన జూచెను. యూదాదేశాన్ని కబలించాలి అనే ప్రయత్నంలో శత్రువు ఉన్నాడు. ఈ శత్రువుకున్న ప్రత్యేకత ఏమిటయ్యా అంటే, అప్పటికే అనేక దేశాలను కబలించాడు, అనేక దేశాలను జయించాడు. అలా అనేక దేశాలను జయించాడు కాబట్టి యూదాదేశాన్ని కూడా నేను జయిస్తాను అనేటటువంటి భరోసాతో తెగించి వచ్చేశాడు. అంటున్నాడు ఏమని, 13వ వచనం మరొకసారి చదివిస్తున్నాను. నేనును నా పితరులను ఇతర దేశముల జనులకందరికీ ఏమి చేసితిమో మీరు ఎరుగురా. ఇతర దేశాలను ఏ విధంగా మట్టి కరిపించామో తెలియదా? ఆ దేశ జనుల దేవతలు వారి దేశములను నా చేతిలో నుండి ఏమాత్రమైనను రక్షింపచాలి ఉండెనా? ఈ రాజు అంటున్నాడు, అష్షూరు రాజు అంటున్నాడు, సన్హెరీబు అంటున్నాడు, ఇంతకుముందు ఏ దేశాల మీద మేము దండయాత్ర చేశామో, దండెత్తి వచ్చామో, ఏ దేశమైనా మా ఎదుట నిలబడగలిగిందా? మీరు నిలబడ్డానికి ఏ దేవుడైనా ఆ దేశాలను కాపాడగలిగాడా మీ దేశాన్ని కాపాడడానికి? ఇది ఆ రోజు ప్రపంచంలోనే బహుశక్తి కలిగినటువంటి రాజ్యముగా పిలువబడినటువంటి అష్షూరు సిరియా రాజు ప్రగల్భాలు పలుకుతున్నాడు. మిమ్మల్ని కూడా కబలించేస్తాను, మిమ్మల్ని కూడా లోపరుచుకుంటాను, మిమ్మల్ని కూడా అడ్రస్ లేకుండా చేసేస్తాను, అతలకొతలం చేసేస్తాను అని చెప్పి యూదాదేశం మీదకి దండెత్తడానికి వచ్చేసాడు. ఈరోజు మన కళ్ళ ఎదుట అటువంటి పరిస్థితి దాపరించింది. అనేక దేశాలను, అగ్రదేశాలను కరోనా వైరస్ అతలకొతలం చేస్తూ, వారికి నెమ్మది లేకుండా చేస్తూ, నిద్ర లేకుండా చేస్తూ, నాయకత్వాన్ని బెదిరించేస్తున్నటువంటి ఈ వైరస్ మన దేశాన్ని కూడా బెదిరించాలని, మన దేశాన్ని కూడా కబలించాలని, మనల్ని కూడా అతలాకుతలం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంది. ఇటువంటి సమయంలో జీవము కలిగిన దేవుణ్ణి సేవించే మనం, ఈ ప్రపంచాన్ని సృష్టించినటువంటి, ప్రపంచాన్ని పరిపాలించేటటువంటి చక్రవర్తిని సేవించే మనం ఎలా మన దేశాన్ని రక్షించుకోవాలి, ఎలా మన దేశాన్ని కాపాడుకోవాలి అనే ప్రశ్న మీరు వేస్తున్నట్లయితే, దానికి జవాబు దేవుని వాక్యంలో ఉంది. ఈ అష్షూరు రాజు ప్రగల్భాలు పలుకుతూ ఉన్నప్పుడు ఆ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి, యూదాదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు హిస్కియా. హిస్కియా ఓ ఆత్మీయుడు. హిస్కియా జీవము కలిగిన దేవుని పైన నమ్మకం కలిగిన వాడు, ప్రపంచాన్ని సృష్టించిన దేవుణ్ణి విశ్వసిస్తున్నవాడు. శత్రు అయినటువంటి అష్షూరు రాజు ప్రగల్భాలు పలుకుతున్న సమయంలో ఎంత వివేకముతో, ఎంత ఆత్మీయతతో హిస్కియా రాజు వ్యవహరించాడో చాలా చక్కగా బైబిల్లో రాయబడి ఉంది. ఎలా వ్యవహరించాడు, ఏం చేశాడు, ఏ రీతిగా గొప్ప గొప్ప దేశాలనే కబలిస్తూ వచ్చినటువంటి అష్షూరు రాజు తన దేశాన్ని ముట్టకుండా, తాకకుండా తన దేశాన్ని కాపాడుకోగలిగాడో బైబిల్లో లిఖించబడి ఉంది. రండి, ఆ విషయాలు మనం బహు జాగ్రత్తగా చదువుదాం, అదే రీతిగా మనం జీవించే ప్రయత్నం చేద్దాం. ఫలితంగా మన దేశాన్ని ఈ భయంకరమైన విపత్తు నుండి దేవుని కనికరముతో, కాపుదలతో కాపాడుకుందాం. ఎలా చూద్దాం రండి. 2వ వచనము, సన్హెరీబు దండెత్తి వచ్చి యెరూషలేము మీద యుద్ధము చేయనుద్దేశించి ఉన్నాడని హిస్కియా చూచి పట్టణము బయటనున్న ఊటల నీళ్లను అడ్డవలనని తలచి తన అధిపతులతోనూ పరాక్రమశాలులతోనూ యోచన చేయగా వారతనికి సహాయము చేసిరి. బహుజనులు పోగై అష్షూరు రాజులు రానేలా, విస్తారమైన జలము వారికి దొరకనేలా అనుకొని
ఊటలన్నిటిని దేశ మధ్యము గుండా పారుచున్న కాలువలను అడ్డిరి. మొదటిగా బుద్ధితో ఆలోచిద్దాం. మొదటిగా నేర్చుకోవాల్సిన పాఠం, శత్రువుని ఎదుర్కొనే ప్రక్రియలో హిస్కియా జనులు చేసిన మొదటి పని ఏంటంటే బుద్ధితో ఆలోచించారు, వివేకాన్ని ప్రదర్శించారు. ఏమిటది? ఆ దేశము నుండి బయటకు కాలువలు ప్రవహిస్తూ ఉన్నాయి, ఆ దేశము నుండి బయటకు నీళ్లు ప్రవహిస్తూ ఉన్నాయి. శత్రువు అయినటువంటి అశ్షూరు రాజు బయట నుండి ఆ దేశం మీదకు వస్తున్నప్పుడు బయట ప్రాకారము బయట తిష్ట వేసినప్పుడు ఈ దేశము ప్రాకారము బయట తన సైన్యాన్ని మొహరింప చేసినప్పుడు వీళ్ళు ఎంతో తెలివిగా చేసిన పని ఏమిటంటే వాళ్లకు నీళ్లు లేకుండా చేసేశాడు. జాగ్రత్తగా మీరు పరిశీలన చేస్తే మనిషికి ఆహారం కంటే అత్యవసరం మొదటిగా నీళ్లు. ఆ నీళ్లే లేకుండా చేసేస్తే వాళ్ళు బ్రతకడం సాధ్యం కాదు. వారి బ్రతకడానికి ఆధారమైనటువంటి నీళ్లు వాళ్లకు లేకుండా చేయాలి. ఎంత బుద్ధిగా ఆలోచించారో చూడండి. శత్రువు వారిని జయించకుండా ఉండాలి అంటే వాళ్ళు బ్రతకకుండా చేయాలి. అందుకే మన పెద్దలు అంటూ ఉంటారు, శత్రు శేషము రుణ శేషము ఉండకూడదని చెప్పి. ఈ శత్రువు శేషించకుండా ఉండాలి అంటే ఆ శత్రువు బ్రతకడానికి ఆధారమైన నీళ్లు లేకుండా చేయాలి, అతనికి అసలు అవకాశం లేకుండా చేయాలి. ఏ సహోదరి సహోదరుడా, శత్రువైన సైతాను మన జీవితాలను నాశనం చేయకుండా, మన కుటుంబాలను నాశనం చేయకుండా, మన ఆత్మీయతను నాశనం చేయకుండా, మన సంఘంలో జొరబడకుండా, మన సేవను అతలాకుతలం చేయకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? బైబుల్ సెలవిస్తుంది, అపవాదికి చోటు ఇవ్వకండి, అవకాశం ఇవ్వకండి, వాడు మీ మధ్య సంచరించే అవకాశం ఇవ్వకండి, వాడు మీ మధ్య జొరబడే అవకాశం ఇవ్వకండి, వాడు అసలు మీ దగ్గరకు రాకుండా చేయండి. వాడికి ఆధారమైంది ఏమిటో అది మీ దగ్గర లేకుండా చేయండి. ప్రభువైన యేసుక్రీస్తు తన శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు, అది గురువారం, ఏ గురువారం? యేసుక్రీస్తు ఈ భూమి మీద జీవించినప్పుడు అది చివరి గురువారం. శుక్రవారం ఆయన సిలువ వేయబడుతున్నాడు. గురువారం రాత్రి శిష్యులతో యేసుక్రీస్తు బహు విస్తృతంగా మాట్లాడుతున్నప్పుడు సడన్గా యేసుక్రీస్తు అన్నాడు, ఈ లోక అధికారి వస్తున్నాడు, వాడికి నాతో ఏ సంబంధము లేదో. సైతాను నా దగ్గరకు వస్తున్నాడు, కానీ వాడికి సంబంధించింది ఏది కూడా నా దగ్గర లేదో. సాతాను మన దగ్గరకు వస్తున్నప్పుడు సాతానుకు సంబంధించింది ఏది కూడా మన దగ్గర లేకుండా ఉంటే ఎంత బాగుంటుంది? సాతాను మన దగ్గర చలించకుండా, మనతో నివసించకుండా, మనలో ఉండకుండా, వాడికి అవకాశం ఇవ్వకుండా ఉంటే ఎంత బాగుంటుంది అన్నాడు. బుద్ధి కలిగి ఆలోచించారు, అసలు శత్రువు అయిన అశ్షూరు సైన్యాన్ని మన దరిదాపుల్లో కూడా ఉండకుండా చేయాలంటే ఏం చేయాలి? వాళ్ళకి నీళ్లు లేకుండా చేయాలి. ఎందుకని? నీళ్లు వారికి ఆధారం. ఆ నీళ్లే లేకుండా చేస్తే వాళ్ళు బ్రతకడం కష్టం. బైబుల్ సెలవిస్తుంది, అపవాదికి చోటు ఇవ్వకండి. మీ శరీరాన్ని, మీ శరీర అవయవాలను అపవిత్రమైన వాటి కోసం అప్పగించకండి. మీ దేహము దేవుని ఆలయమని మీరు ఎరుగరా. ఈ దేహము దేవుని ఆలయము, ఈ దేహములో దేవుడే నివసించాలి. గాని శత్రువైనటువంటి సైతాను ఈ దేహంలోనికి, హృదయంలోనికి రావడానికి వీల్లేదు. వాడు ఎప్పుడు వస్తాడో తెలుసా? వాడికి మనం అవకాశం ఇచ్చినప్పుడు, వాడికి సంబంధించింది మనలో ఉన్నప్పుడు వాడు మన దగ్గరికి వస్తాడు. ఉదాహరణకు, మీరు ఎవరి దగ్గర అప్పు చేశారు అనుకోండి, ఒక 20,000 రూపాయలు అప్పు చేశారు. ఆ 20,000 రూపాయలు అతని డబ్బులు తీసుకుని మీరు మీ ఇంటి దగ్గర తెచ్చుకున్నారు. 1 వీక్లోనో 10 డేస్లోనో లేక 1 మంత్లో ఇస్తానని చెప్పారు, ఇవ్వటం లేదు. కాబట్టి అప్పు ఇచ్చిన వాడు తాను ఇచ్చిన 20,000 రూపాయలు మీ దగ్గర ఉన్నవి కనుక వాడు ప్రొద్దుట వస్తాడు. ఏం చేస్తా, ఎప్పుడు ఇస్తావు 20,000 రూపాయలు? మధ్యాహ్నం వస్తాడు. ఎప్పుడు ఇస్తావు 20,000 రూపాయలు? సాయంత్రం వస్తాడు. ఎప్పుడు ఇస్తావు 20,000 రూపాయలు? వాడు సోమవారం రావచ్చు, మంగళవారం రావచ్చు, బుధవారం రావచ్చు, గురువారం రావచ్చు, శుక్రవారం రావచ్చు, శనివారం రావచ్చు, ఆదివారం రావచ్చు. రావద్దు అని చెప్పడానికి నీకు వీలు లేదు. కారణం ఏమిటంటే వాడికి సంబంధించిన 20,000 రూపాయలు నీ దగ్గర ఉన్నాయి కాబట్టి.
ఆ 20,000 రూపాయలు నువ్వు ఇచ్చేంత వరకు వాడు నీ దగ్గరికి వస్తూనే ఉంటాడు. కారణం ఏమిటంటే వాడికి సంబంధించి నీ దగ్గర ఉంది కాబట్టి. అర్థమయ్యే విధంగా చెప్తున్నాను, సైతానుకు సంబంధించింది ఏదైనా సరే నీ దగ్గర ఉంది అంటాడు, వస్తూనే ఉంటాడు. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, వాడు నీ దగ్గరికి రాకుండా ఉండుటకు వాడికి అవకాశం ఇవ్వకుండా సైతానుకి సంబంధించిన వాటిని చంపేసేయండి. ఏం చేయాలట? చంపేసేయండి. చూద్దాం రండి, కొలస్సీలకు రాసిన పత్రిక 3:5 కావున భూమి మీద ఉన్న, కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామ ఆతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయుడి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వచ్చును. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటిరి. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోటం బూతులు అను వీటన్నిటిని విసర్జించండి. ఒకనితో ఒకడు అబద్ధమాడకండి. ఎందుకనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలిగి, లేక జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృజించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. చంపేసేయండి, కోపాన్ని చంపేసేయండి. అది సైతానికి సంబంధించింది. మీ దగ్గర బ్రతకడానికి వీల్లేదు. అది మీ దగ్గర ఉంటే వాడు వస్తాడు. దూషించే తత్వాన్ని చంపేసేయండి, కాముకత్వాన్ని చంపేసేయండి, అపవిత్రతను చంపేసేయండి. రోజు చాలా మందిని బహుగా వేధిస్తున్న, బాధిస్తున్న పాపం ఏదైనా ఉంది అంటే అపవిత్రత. కళ్ళల్లో అపవిత్రత పెరిగిపోయింది, తలంపుల్లో అపవిత్రత పెరిగిపోయింది, శరీరంలో అపవిత్రత పెరిగిపోయింది. ఈ అపవిత్రత ఏం చేస్తుందో తెలుసా? మనిషిని కామాతృతతో నింపుతుంది, కామ వికార చేష్టలతో నింపేస్తూ ఉంది. సైతానుకు సంబంధించింది ఏదైనా సరే నీలో నువ్వు ఉండనిస్తే వాడు నీ దగ్గరకు పదే పదే వస్తాడు. వాడు రాకుండా ఉండాలి అంటే మీరు చేయాల్సిందంటే బైబిల్లో ఉంది ఏమిటట? వాడు రాకుండా ఉండాలి అంటే వాడు జీవించడానికి ఆధారమైన దానిని వాడికి అందుబాటులో లేకుండా చేయండి. ఇందాక చెప్పినట్టుగా అప్పిచ్చిన వాడు 20,000 రూపాయలు అప్పిస్తే ఆ 20,000 రూపాయలు నీ దగ్గర ఉన్నంత వరకు వాడు వస్తూనే ఉంటాడు. ఆ 20,000 రూపాయలు నీ దగ్గర లేకుండా వాడు తిరిగి ఇచ్చేసేవాడు, నీ దగ్గరికి రానే రాడు. వచ్చినా నువ్వు ఒప్పుకో, ఎందుకంటే వాడికి సంబంధించింది నీ దగ్గర లేదు. ఆ వ్యాపారం వాడి జీవనోపాధి, వడ్డీకి ఇవ్వడం వాడి జీవనోపాధి. వాడితో నువ్వు సంబంధం పెట్టుకోకపోతే వాడు వచ్చిన మీద పెత్తనం చేసే అధికారం లేదు. బుద్ధిగా ఆలోచిస్తున్నాను, వాళ్ళు వచ్చి మన చుట్టూ, మన ప్రాకారము చుట్టూ వాళ్ళు తిష్ట వేసినప్పుడు వారిని బ్రతకకుండా చేయాలంటే వారికి ఆధారమైనటువంటి నీరు, ఎవరికైనా నీరు ఆధారం, శత్రువు కూడా నీరు కావాలి. ఆ నీరే లేకుండా చేస్తే, అనగా శత్రువు జీవించడానికి ఆధారం లేకుండా చేస్తే, బుద్ధిగా ఆలోచించారు సహోదరి సహోదరా. బైబుల్ సెలవిస్తుంది సైతానుకు సంబంధించింది ఏది కూడా నీలో ఉండకుండా జాగ్రత్త పడు, ఉంటే వాడు వస్తాడు. వాడికి సంబంధించిన శరీర ఈచ్ఛ, శరీర కార్యము ఏదైనా నీలో ఉంటే వాడు వస్తాడు. వచ్చేసి మీ ఇంటికి తీసుకొచ్చాడు అనుకోండి, పక్కింటి వాడు మీ మీదకి వస్తాడు. ఎందుకు వచ్చావు మా ఇంటి మీదకి? దొంగతనం చేశాడు మీ అబ్బాయి. మా అబ్బాయి పెన్ను లేకపోతే మా పెన్ను తీసుకొచ్చి మీ ఇంట్లో పెట్టాడు. మా పెన్ను మీ ఇంట్లో ఉంది కాబట్టి మేము వస్తాం. ఆ పెన్ను కొరకు వాళ్ళు వస్తారు, ఆ పర్స్ కొరకు వాళ్ళు వస్తారు. పరాయి వారిది ఏదైనా సరే మీ ఇంట్లో ఉందంటే వాళ్ళు దాని కొరకు వస్తారు, దాన్ని తీసుకెళ్ళడానికి వస్తారు. రావడానికి అధికారం వాళ్ళ దగ్గర ఉంది. సైతానుకు సంబంధించింది ఏదైనా సరే మనలో ఉన్నా, మన హృదయంలో ఉన్నా, మన దేహములో ఉన్నా, మన గృహములో ఉన్నా, మన ఆఫీసులో ఉన్నా, మన వ్యాపారంలో ఉన్నా, మనం ఏర్పరచుకుంటున్న బంధాల్లో ఉన్నా, వాడొస్తాడో నిన్ను నాశనం చేయడానికి. సైతాన్ ఎప్పుడు వచ్చినా సరే వాడు దొంగ, దోచుకొని వాడు నరహంతకుడు గనుక వాడు ఎప్పుడొచ్చి నిన్ను నాశనం చేయడానికి వస్తాడు. నాశనం చేయడానికి అశ్షూరు రాజు వస్తున్నప్పుడు వాడికి అవకాశం లేకుండా చేసే ప్రక్రియలో బుద్ధితో ఆలోచించి
వాడు బ్రతకడానికి నీరు కావాలి. ఆ నీరే లేకుండా చేస్తే, నీరు లేకుండా చేశారు. మొదటిగా బుద్ధిగా ఆలోచించారు. రెండు, మరలా వెనక్కి వెళ్దాం రండి, 32వ అధ్యాయము. నాలుగో వచనము, 5వ వచనము. మరియు రాజు ధైర్యము తెచ్చుకొని శత్రువుని ఎదుర్కోవాలంటే ప్రతి ఒక్కరికి కావాల్సింది ధైర్యం. ఈరోజు మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణం ఏదో తెలుసా, భయంతో నిండిపోయింది. భయంతో నిండిపోయింది, రకరకాల పుకార్లు షికారు చేస్తున్నాయి. లేని పోని వదంతులు పుట్టిస్తూ ఉన్నారు. ఒకప్పుడేమో కరోనా వైరస్ 20 డిగ్రీల కంటే ఎక్కువ వేడిలో ఉండలేదు అని చెప్పుకొచ్చారు. అది వాస్తవం కాదని తేలిపోయింది. ఆ నీళ్లు తాగితే, వేడినీళ్ళు తాగితే, ఈ నీళ్లు తాగితే గొంతులో ఉన్న వైరస్ కాస్త పోతుంది, అది అవాస్తవం. రకరకాల పుకార్లు షికార్లు చేస్తూ వచ్చాయి. అలా రాదు, ఇలా రాదు, ఇలా రాదు, అలా రాదు, ఇవన్నీ అవాస్తవాలు. ఇప్పుడు ఇంకా భయాన్ని పుట్టిస్తున్నారు. మనం ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు అని నమ్మండి, ధైర్యం తెచ్చుకోండి. చచ్చిపోతావేమో, ఇవి అంచె దినాలేమో, యుగాంతమేమో, ప్రపంచం అంతా తల్లక్రిందులు కాబోతుందేమో అనే భయాన్ని దయచేసి విడిచిపెట్టండి. నీలో క్రీస్తు ఉన్నట్లయితే, క్రీస్తు రక్తములను కడగబడినట్లయితే భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకని? ప్రభు వాగ్దానం చేశాడు, యుగ సమాప్తము వరకు నేను నీకు తోడై ఉంటాను. భయపడకో, నేను నీకు తోడై ఉన్నాను. దేవుడే మనకు తోడుగా ఉన్నప్పుడు ఎందుకు భయపడాలి చెప్పండి? అదే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సుమా? కరోనా వైరస్ని బట్టి భయపడకండి, అదే సమయంలో జాగ్రత్తలు తీసుకోండి. ప్రభుత్వం సూచిస్తున్న సూచనలను పాటించే ప్రయత్నం చేయండి. హిస్కియా శత్రువును చూసి, వాడి ఎత్తుగడలను చూసి, వాడి యొక్క సమూహాన్ని చూసి, సైన్యాన్ని చూసి భయపడిపోలా. మరి ఏం చేశాడు? బుద్ధితో ఆలోచించాడు. రెండో ఏం చేశాడో చూద్దాం రండి, 5వ వచనము. మరియు రాజు ధైర్యము తెచ్చుకొని, భయపడక, భయపడద్దండి. కరోనా వైరస్ ఎంత భయంకరమైనది అయినప్పటికీ కూడా, కరోనా వైరస్ కలిగి ఉన్న శక్తి కంటే బహుశక్తి కలిగిన వాడు మనం సేవిస్తున్న దేవుడు. బైబుల్ సెలవిస్తుంది, లోకంలో ఉన్నవాడు కంటే మీలో ఉన్నవాడు బహు బలార్జుడు. మన ప్రభు బహు బలార్జుడు. ఆ ప్రభువును మనం ఆశ్రయించినట్లయితే, ఆ ప్రభువును మనం విశ్వసించినట్లయితే, ఎటువంటి విపత్తుకు కూడా మీరు భయపడవలసిన అవసరము లేనేలేదు. హిస్కియా భయపడలా, ధైర్యం తెచ్చుకున్నాడు. ధైర్యము తెచ్చుకుని ఏం చేశాడట? రాజు ధైర్యము తెచ్చుకొని పాడైన గోడ యావత్తు కట్టించి గోపురముల వరకు దాని ఎత్తు చేయించి బయట మరొక గోడను కట్టించి ఏం చేశాడు? ఒకవైపు బుద్ధితో ఆలోచించాడు, మరోవైపు బలమైన గోడలు నిర్మించాడు. శత్రువు రాకుండా, శత్రువు ప్రవేశించకుండా తన చుట్టూ బలమైన గోడలు నిర్మించాడు. శత్రువు మన జీవితంలోనికి, మన కుటుంబంలోనికి, ఈ కరోనా వైరస్ మనకు శత్రువు. ఆ శత్రువు అయిన కరోనా వైరస్ మన దగ్గరకు రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా మనం కొన్ని సరిహద్దులు వేసుకోవాలి. మనం ఆ సరిహద్దులు దాటి బయటికి వెళ్ళడానికి వీల్లేదు. ఆ సరిహద్దును దాటి అనవసరంగా ఎవరు పడితే వాళ్ళు ఇంట్లోకి రావడానికి వీల్లేదు. అలాగే దుష్టుడైనటువంటి సైతాను నీ జీవితంలోనికి రావడానికి వీలు లేకుండా వాడికి నీకు మధ్య ఒక అడ్డు ఉండాలి. ఉన్నటువంటి ఆ ప్రాంతానికి వెళ్ళాము, వెళ్ళినప్పుడు పెద్ద గోడ కనిపిస్తూ ఉంది, చాలా పెద్ద గోడ కనిపిస్తూ ఉంది మా కళ్ళ ముందే, చాలా పెద్ద గోడ కనిపిస్తూ ఉంది. అక్కడ ఏదో షాపింగ్ మాల్లో షర్ట్స్ ప్యాంట్స్ కొందామని చెప్పి వెళ్తే మాతో పరిచిన మా ఫ్రెండ్ అంటున్నాడు, ఇక్కడ మీరు కొనే ప్యాంటు 2000 రూపాయలు 3000 రూపాయలు ఉండొచ్చు, కానీ ఆ గోడ దాటి అటువైపుకి వెళ్ళారనుకోండి అదే ప్యాంటు మీకు 1000 రూపాయలకు వస్తుందని చెప్పన్నాడు. అదేంటి,
గోడ యువతల ప్యాంట్ ఖరీదు 2,000, 2,000, 3,000 ఏమిటి, గోడ దాటితే 1,000 రూపాయలు ఏమిటి అని ప్రశ్నించాను. అప్పుడు అతను అంటున్నాడు నవ్వి, అది మామూలు గోడ కాదు, అది అమెరికా దేశానికి మెక్సికో దేశానికి మధ్య నిర్మించిన గోడ, మెక్సికన్స్ అమెరికాలో ప్రవేశించకుండా నిర్మించిన గోడ. అమెరికా దేశంలో నువ్వు కొనేటటువంటి షర్ట్ కావచ్చు, ప్యాంట్ కావచ్చు, అది 2,000 లేక 3,000 కావచ్చు, కానీ అదే నువ్వు మెక్సికోకు వెళ్ళినట్లయితే అక్కడ ఇంకా తక్కువ రేటు. మరి వెళ్ళొచ్చుగా, అంత సులభంగా వెళ్ళడానికి వీల్లేదు, ఆ గోడ దాటి వెళ్ళడానికి వీల్లేదు, వారు ఆ గోడ దాటి ఇటుపక్క రావడానికి వీల్లేదు. గోడ, శత్రు దేశం దేశస్థులు ప్రవేశించడానికి వీలు లేకుండా గోడ నిర్మించుకుంటున్నావు. ఫ్రెండ్స్, బలమైన గోడ శత్రువు ప్రవేశించకున్నట్లు ఆనాడు హిస్కియా నిర్మించాడు. 2, మీరు చైనా వాల్ గురించి వినే ఉంటారు. చైనా దేశస్థులు తమ దేశాన్ని కాపాడుకోవడానికి వారు చైనా గోడ నిర్మించారు. ఆ చైనా గోడ పొడుగు సుమారు 21,196 కిలోమీటర్లండి, 21,196 కిలోమీటర్స్. మాట్లాడతారా, అంత పొడుగాటి గోడ వారు నిర్మించారు. దేనికోసం? శత్రువు తమ దేశంలో ప్రవేశించకుండా. గోడ నిర్మించటం అంత సులభం అంటారా? కాదండి. శత్రువు అయినటువంటి సైతాను నీ జీవితంలో నీ కుటుంబంలో ప్రవేశించకుండా గోడ నిర్మించుకోవాలి, ఒక అడ్డు వేయాలి. ఈరోజు మనలో చాలామంది సులభంగా పాపంలో పడిపోవడానికి కారణం తెలుసా? వాడికి మనకు మధ్య అడ్డు లేకుండా పోయింది. వాడు సులభంగా మన జీవితంలోకి వచ్చే విధంగా మనం జీవిస్తున్నాం. సుమారు 21,000 కిలోమీటర్లకు పైగా పొడుగాటి గోడ వారు కట్టారు అంటే దేశాన్ని ఎంతగా వారు ప్రేమిస్తున్నారు, వారు దేశాన్ని కాపాడుకుని ఎంతగా ప్రయాసపడ్డారు. విడుతు వచ్చి సుమారు 20-30 అడుగుల విడుతు. ఆయా ప్రాంతాల్లో మారుతూ ఉంటుంది ఆ విడుతు, అలాగే హైట్ కూడా ఆయా ప్రాంతాలను బట్టి, కొండ చర్యలను బట్టి హైట్ మారుతూ ఉంటుంది. 15 అడుగులు, 20 అడుగులు, 30 అడుగులు, అలాగే విడుతు కూడా 15 అడుగులు, 20 అడుగులు, 5 అడుగులు, 30 అడుగులు అలా మారుతూ ఉంటుంది. ఏదేమైనప్పటికీ వారు ఎందుకు ఆ గోడ కట్టారయ్యా అంటే శత్రువు ప్రవేశించకుండా ఉండడానికి. మన చుట్టూ కూడా మనము ఒక కంచె వేసుకోవాలి శత్రువు రాకుండా. ఆ కంచె ఎలా సాధ్యం అంటే ప్రార్థన ద్వారా సాధ్యం, నీతిగా జీవించడం ద్వారా సాధ్యం. మనం నీతిగా జీవించినట్లయితే, మనం యథార్థంగా జీవించినట్లయితే, మనం విలువైన జీవితాన్ని జీవించినట్లయితే దేవుడే మన చుట్టూ ప్రాకారముగా ఉంటాడు. శత్రువు మన జీవితంలోనికి అడుగు పెట్టకుండా, మన జీవితాన్ని నాశనం చేయకుండా మన చుట్టూ కంచె వేస్తాడు. భక్తుని దావీదు అన్నాడు, యెహోవా నా బలమా, నీవే నా కోట, నీవే నా దుర్గము, నీవే నా ఆశ్రయదుర్గము. దేవుడే దావీదుకు కోట, దేవుడే దావీదునకు దుర్గము. ఒకరోజు సాతాను దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు యోబు గురించి ఆలోచించావా, ఎంత నీతిమంతుడో, ఎంత యథార్థవంతుడో, భూమి మీద ఉన్న వారందరిలో కూడా బహునీతిమంతుడో అని అంటూ ఉంటే సాతాను అంటాడు, ఉట్టినే నీతిమంతుడా, ఉట్టి పుణ్యానే యథార్థంగా జీవిస్తున్నాడా? అతడు అంత నీతిగా యథార్థంగా జీవించడానికి కారణం తెలుసా? ఎవ్వరూ తనని ముట్టలేరుగా. ఏ కష్టం కానీ, ఏ అపాయము కానీ, ఏ ఆపద కానీ అతన్ని ముట్టలేదుగా. ఏ ఎందుకని? అతని చుట్టూ నువ్వు కంచె వేశావుగా. యోబు గ్రంథం 1వ అధ్యాయం, యోబు చుట్టూ, యోబు కుటుంబం చుట్టూ ఏముందట చదువుదాం రండి, 9-10 వచనాలు. అపవాది సమాధానం, యోబు ఊరకయే దేవుని యందు భయభక్తులు కలవాడాయనా, నీవు అతనికి, అతని ఇంటి వారికి, అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేసితివి గదా, నువ్వు చుట్టూ కంచె వేసితివి గదా. నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతడి ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది. అతని చుట్టూ కంచె వేసేశావు.
కాబట్టి అతన్ని ఎవరు ముట్టలేరు. సహోదరి, ప్రియ సహోదరుడా, ఆ కంచె ఎలా సాధ్యమైంది? ఎందుకు దేవుడు తన చుట్టూ కంచె వేశాడు? కారణం తెలుసా? యోబు బహునీతిగా యథార్థంగా జీవించడానికి కారణం ఏమిటంటే అతడు ఉదయమునే లేచి, అది కూడా చదవరండి, ఎంత భక్తిపరుడో, ఏ విధంగా తన కుటుంబాన్ని కాపాడుకోగలిగాడో. 5వ వచనం 1వ అధ్యాయం, వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములో దేవుణ్ణి దూషించితిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్క నిమిత్తము దహన బలి అర్పించుచూ వచ్చెను. యోబు నిత్యము అలాగున చేయుచూ ఉండెను. నిత్యము యోబు ప్రతి దినము ఉదయమునే లేచి తన బిడ్డల నిమిత్తము పాప పరిహారార్థముగా బలి అర్పించేవాడు. ప్రతి నిత్యము దేవుని సన్నిధికి వచ్చి, అయ్యా నా బిడ్డలు తప్పు చేశారేమో, నా బిడ్డలు ఎక్కడైనా అపవిత్రతకు తావిచ్చారేమో అని చెప్పి దేవుని దగ్గరకు వచ్చి తన కుటుంబాన్ని సమర్పించుకునేవాడు. ఎందుకంటే తన బిడ్డల పట్ల యోబుకున్న మక్కువ అలాంటిది, ఒక తండ్రిగా వారి పట్ల ఉన్న ప్రేమ అలాంటిది. వాళ్ళు పరిశుద్ధంగా జీవించాలి, వాళ్ళు పాడైపోకూడదు, వాళ్ళు పతనమైపోకూడదు, వాళ్ళు పడిపోకూడదని ఆశపడ్డాడు. యోబు తన బిడ్డలను అంతగా ప్రేమించటం, వాళ్ళు పరిశుద్ధంగా జీవించాలని అంతగా ప్రాధేయపడడం దేవుడు చూసి ఏం చేశాడో తెలుసా? యోబు కుటుంబం చుట్టూ కంచె వేశాడో దుష్టుడు ముట్టకుండా. తండ్రే, తల్లి, నువ్వు నేను మనము యోబు వలే మన బిడ్డల చుట్టూ ప్రార్థనా కంచె వేస్తే ఎంత బాగుంటుంది. ప్రతి దినము ఉదయమునే లేచి మన కుటుంబం చుట్టూ కంచె వేసుకోగలిగితే, ప్రార్థన అనేటటువంటి ప్రాకారమును నిర్మించుకోగలిగితే ఎంత అద్భుతంగా ఉంటుంది. శత్రువు ప్రవేశించకుండా నాడు హిస్కియా ప్రాకారం నిర్మించాడు. శత్రువు ప్రవేశించి తన బిడ్డలను ముట్టకుండా యోబు చుట్టూ ఒక కంచె, ఒక ప్రాకారము నిర్మించబడింది. ఎలా? ఉదయమునే లేచి తన బిడ్డల కొరకు, తన కుటుంబం కొరకు యోబు బలులర్పించేవాడు, ప్రార్థన చేసేవాడు. అడుగుతున్నాను తండ్రిగా, నీ బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నావా? తల్లిగా, నీ బిడ్డల కోసం ఉదయమునే లేచి ప్రార్థన చేసే అనుభవం నీకుందా? సియోను కుమార్తె, సియోను కుమారే, లే, వేకువజామునే లేచి నీ బిడ్డల కొరకు కన్నీళ్లు కార్చు. నీళ్లు కుమ్మరించినట్టు నీ హృదయమును కుమ్మరించు. విలాప వాక్యంలో దేవుడు సెలవిచ్చిన మాట. వేకువజామునే 3 గంటల నుంచి 6 గంటలు ఈ సమయంలో లేచి ఏ తల్లి అయితే ప్రార్థిస్తుందో, ఏ తండ్రి అయితే ప్రార్థిస్తాడో, ఆ తండ్రి ఆ తల్లి తమ కుటుంబం చుట్టూ కంచె వేసుకుంటున్నారు, దేవుని యొక్క ప్రాకారము నిర్మించుకుంటున్నారు. అలా ప్రార్థన చేయకుండా, బాధ్యత లేకుండా జీవిస్తున్నట్లయితే సైతాను జ్వరబడతాడు నీ ఇంట్లో, సాతాను జ్వరబడతాడు నీ బిడ్డల జీవితంలో. ఈరోజు మన బిడ్డల యొక్క జీవితాలు సరిగా లేవంటే, వారి క్యారెక్టర్ సరిగా లేదంటే, వారి ఆత్మీయత సరిగా లేదంటే, వారి చదువు సంధ్యలు సరిగా లేదంటే, వారు ప్రార్థించే బిడ్డలు కాకుండా ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నట్లయితే ఎంతో కొంత తల్లిగా తండ్రిగా నీ పెంపకంలో లోపము ఉండే ఉంటుంది. ప్రార్థించవలసినంతగా నువ్వు ప్రార్థించలేదేమో, వారిని ప్రేమించవలసినంతగా నువ్వు వారిని ప్రేమించలేదేమో, వారి కోసం కన్నీరు కార్చి వారి చుట్టూ కంచె వేయవలసినంతగా నువ్వు కంచె వేయలేదేమో. అందుకే దుష్టుడు ప్రవేశించి నీ బిడ్డలను జల్లించేస్తున్నాడేమో. ఇది పశ్చాత్తాపడాల్సిన సమయం. బాధ్యతలు మరచి విడిచి జీవించిన తల్లిగా తండ్రిగా మనం పశ్చాత్తాపడవలసినటువంటి సమయం. ఒకవైపు కరోనా వైరస్ మన గృహంలో ప్రవేశించకుండా కట్టుదిట్టమైనటువంటి నియమాలు కలిగి ఉండాలి. అంతకంటే ప్రమాదకరమైన వాడు దుష్టుడో, దుర్మార్గుడైనటువంటి సాతాను. వాడు ఈ కరోనా వైరస్ వచ్చినట్టుగా పోతుంది, కానీ సాతానును దేవుడు బంధించేంత వరకు వాడు ఈ భూమి మీద సంచరిస్తూనే ఉంటాడు. నిన్ను నీ కుటుంబాన్ని నాశనం చేయాలని చెప్పి కంకణం కట్టుకుని దివారాత్రము వాడిని చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. వాడు నీలోకి జ్వరబడకుండా, నీ కుటుంబంలోకి రాకుండా, నీ బిడ్డలను ముట్టకుండా
ప్రార్థన కంచె వేయాలి, వేస్తే ఎంత బాగుంటుంది. అతడు ఒక వర్తకుడు, ఎడారిలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు, తన కుటుంబంతో పాటు వెళ్తున్నాడు, కావలసిన సరుకులు కొనుక్కున్నాడు. కానీ ఎడారిలో ఒంటరిగా లేకపోతే కుటుంబంతో ఒంటరిగా ప్రయాణం చేస్తే ఎడారి దొంగలు వచ్చి దోచుకుంటారని, హత్య చేస్తారని. ఆ వర్తకులు ఏం చేస్తారంటే కుటుంబాలు కుటుంబాలుగా లేక గుంపులు గుంపులుగా కలిసి ప్రయాణం చేస్తారు. అలా ప్రయాణం చేస్తూ వాళ్ళు ప్రతిరోజు సాయంత్రం అయ్యేసరికి ఆ ఒంటెలను ఆ సరుకులను దించి వాళ్ళు విశ్రాంతి తీసుకుంటారు. అతడు ఒక ఆత్మీయుడు, ప్రతిరోజు ప్రార్థన చేసి తన చుట్టూ కాపుదల కంచె వేయమని, దేవునికి ప్రార్థన చేసి తన కుటుంబం చుట్టూ కాపుదల కోరుకునేవాడు. బిక్కు బిక్కుమంటూ ప్రయాణం చేస్తూనే దేవుని పట్ల నమ్మకంతో ప్రార్థన చేసేవాడు. ఒకరోజు అర్ధరాత్రి అతనికి అలికిడి వినిపించింది. అలికిడి వినిపించినప్పుడు అతడు కళ్ళు తెరిచి చూస్తే దూరంగా కొంతమంది దొంగలు కనిపించారు. అర్థమైపోయింది, ఎవరైతే రాకూడదు అనుకున్నానో వాళ్ళు వచ్చేసారు. మెలకు వచ్చిన వ్యక్తికి ఆ దొంగలను చూసినప్పుడు ఇంకా నిద్రపడుతుందంటారా, భయపడిపోయాడు. అలా భయపడుతున్న అతన్ని చూసి ఆ దొంగలు, రేయ్ ఇట్రా పిలిచారు. నెమ్మదిగా నడుచుకుంటూ అక్కడికి వెళ్ళాడు. చెప్పో, ఎలా సాధ్యమవుతుంది నీకు? ఏమిటండి అమాయకంగా మాట్లాడం మాకు, నీకెలా సాధ్యమవుతుంది ఇది? ఏమిటి సాధ్యమవుతుంది? గత వారం రోజులుగా నిన్ను నీకున్న సమస్తాన్ని దోచుకోవాలని మేమందరం కూడా నీతో పాటు వస్తున్నాం. ప్రతి రాత్రి నిన్ను దోచుకునే ప్రయత్నం చేశాం, కానీ నీ చుట్టూ ఓ పెద్ద గోడ నిర్మించబడుతూ ఉంది. ఈ గోడ ఇంత తక్కువ టైంలో నువ్వు ఎలా నిర్మించగలుగుతున్నావు? ఆ గోడ దాటి మేము లోపలికి రాలేకపోయాం, ఇది ఎలా సాధ్యమైంది నీకు? అప్పుడు అతను అంటున్నాడు, గోడ నిర్మించడం ఏమిటి, నా చుట్టూ గోడ నిర్మించుకోవడం ఏమిటి, ఏం మాట్లాడుతున్నారు మీరు? అమాయకంగా మాట్లాడుకో, అసలు విషయం చెప్పు. ఇంత తక్కువ టైంలో నీ చుట్టూ ఓ పెద్ద గోడ నిర్మించబడుతున్నది ఎలా సాధ్యమవుతుందో చెప్పు. అప్పుడు అర్థమైంది, అయ్యా ఆ గోడ నిర్మిస్తుంది నేను కాదు, మరి ఎవరు నిర్మిస్తున్నారు? ప్రతిరోజు సాయంత్రము బాధ్యత కలిగిన భర్తగా తండ్రిగా నా కుటుంబం కోసం ప్రార్థన చేస్తాను, కుటుంబంగా కలిసి ప్రార్థన చేస్తాం. అలా ప్రార్థన చేస్తున్నప్పుడు, తండ్రి ఎడారిలో ప్రయాణం చేస్తున్నాం, ఎటువంటి సెక్యూరిటీ మాకు లేదు, మా కాపుదల నీవే, మా చుట్టూ ప్రాకారము నిర్మించి మా చుట్టూ కోట నిర్మించి మమ్మల్ని కాపాడు నాయనా, నీవే ప్రాకారము నిర్మించు నాయన, నీవే గోడ నిర్మించు నాయన, నువ్వే మాకు కోటగా ఉండు ప్రభువా అని మేము ప్రార్థన చేసేవాళ్ళు. దేవుడే మా చుట్టూ ఆ గోడ నిర్మిస్తూ మమ్మల్ని కాపాడుతూ వచ్చాడు. చెప్పిన స్టోరీ బాగానే ఉంది, కానీ మరి ఈరోజు ఎందుకని ఆ గోడకు బీటలు వచ్చినాయి? ఎందుకని ఆ గోడ బీట వారి మీ లోపలికి వచ్చే అవకాశం వచ్చింది? అప్పుడు అతను అంటున్నాడు, మా చుట్టూ నిర్మించిన ఆ గోడ బీటలు వారడానికి కారణం ఏమిటంటే, ఈరోజు నేను అలసిపోయి ప్రార్థించాల్సినంతగా ప్రార్థించకుండా నిర్లక్ష్యంగా పడుకున్నాను, నా నిర్లక్ష్యమే నా చుట్టూ ఉన్నటువంటి నిర్మించబడిన ఆ గోడకు బీటలు తీసుకొచ్చింది, కాబట్టి మీరు లోపలికి రాగలిగారు. నా దేవుణ్ణి నేను ప్రార్థన చేసినట్లయితే, నా దేవునికి నేను ప్రార్థన చేసినట్లయితే, ప్రభువా ఈ రాత్రి కూడా నన్ను కాపాడు, నా కుటుంబాన్ని కాపాడు, దుష్టుడు ఏ విధంగానూ మమ్మల్ని సమీపించకుండా మా చుట్టూ ప్రాకారము నిర్మించు అని ప్రార్థన చేసినట్లయితే ఖచ్చితంగా ఈ రాత్రి కూడా మేము కాపాడబడగలిగే వాళ్ళం. అది నా దేవుని యొక్క పొరపాటు కాదు, నా పొరపాటు. ప్రార్థన ద్వారా చుట్టూ కంచె వేసుకోలేకపోయాను, కాబట్టి మీరు లోపలికి రాగలిగారు. కాబట్టి బైబిల్ సెలవిస్తుంది, ఫ్రెండ్స్ ఎడతెగక ప్రార్థన చేయండి, విసుగక ప్రార్థన చేయండి. మనలో చాలామంది పరీక్షలు వస్తే ప్రార్థన చేస్తారు, మనలో చాలామంది కష్టం వస్తే ప్రార్థన చేస్తారు, మనలో చాలామంది వ్యాధి వస్తే, బాధ వస్తే, ఆర్థిక ఇబ్బంది వస్తే, వినకూడని వార్త ఏదైనా వినాల్సి వస్తే ప్రార్థన చేస్తారు. అది ఆత్మీయత కాదు. బాధ్యత కలిగిన భర్త, భార్య, బాధ్యత ఎదిగినటువంటి బిడ్డలు ప్రతిరోజు ప్రార్థన చేస్తారు. కుటుంబంగా ప్రార్థన చేయడం ఎంత ఆశీర్వాదం. కరోనా వైరస్ వల్ల ఒకే ఇంటిలో 24 గంటలు కొన్ని వారాలుగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. నేను పుట్టినప్పటి నుంచి, మీరు పుట్టినప్పటి నుంచి
ఇటువంటి పరిస్థితి ఎప్పుడు దాపరించులా. ఈ దాపరించినటువంటి పరిస్థితిని దీవెనకరంగా నువ్వు మార్చుకోవచ్చు. ఎలా? కుటుంబముగా ప్రతిరోజు కలిసి ప్రార్థన చేయటం ద్వారా, కలిసి వాక్యాన్ని ధ్యానించటం ద్వారా. ఫ్రెండ్స్, మనం మొదటిగా మన ఆత్మీయ జీవితంలో ప్రార్థన ద్వారా మన చుట్టూ కంచె వేసుకుందాం. బుద్ధిగా ఆలోచించారు, శత్రువుకి చోటు లేకుండా నీటిని వారు కంట్రోల్ చేసేశారు. రెండోదిగా బలమైన గోడలను నిర్మించారు. మూడోదిగా బలహీనతలను గుర్తించారు. మనం శత్రువును ఎదుర్కోవాలి అంటే మన మొదటిగా మన బలహీనతలను గ్రహించాలి. సైతాన్ని మనం ఎదుర్కోవాలి అంటే మన బలహీనతలను మనం గ్రహించాలి. ఎందుకంటే శత్రువైన సైతాను సాధారణంగా మన మీద దాడి చేసినప్పుడు మన బలహీనతలు ఏమిటో చూస్తాడు, ఆ బలహీనతల మీదే దాడి చేస్తాడు. ఈ విషయం మర్చిపోవద్దు. ఎందుకు ఈ విషయాన్ని మీతో చెప్తున్నానంటే, రండి 32వ అధ్యాయం 2వ దినవృత్తాంతములు 32వ అధ్యాయం 5వ వచనం చదువుతున్నాను. గోపురముల వరకు దానిని ఎత్తు చేయించి బయట మరొక గోడను కట్టించి దావీదు పట్టణములో మిల్లో దుర్గమును బాగు చేయించెను. మిల్లో దుర్గమును బాగు చేయించెను. ఎందుకు నీటిని ఎద్దడి చేశారు? ఈరోజు చెప్తాను, నన్ను చెప్పాను. ఎందుకు ఆ గోడలు నిర్మించారు మీతో పంచుకున్నాను. ఇప్పుడు మిల్లో దుర్గమున, మిల్లో దుర్గమును బాగు చేసిరి. ఈ మిల్లో దుర్గము యెరూషలేమునకు ఉత్తర దిక్కున ఉంది, నార్త్ ప్లేస్లో ఉంది. అది శత్రువు సులభముగా లోపలికి జొరబడ్డానికి అనుకూలమైనటువంటి ప్రదేశం. మరలా జ్ఞాపకం చేస్తున్నాను, చైనా వాల్, చైనా గోడ ఎందుకు నిర్మించారో తెలుసా? మంగోలీస్, మంగోలియా అనే దేశస్థులు చైనా మీద దండయాత్ర చేసి వారిని నాశనం చేయకుండా నార్త్ సైడ్ నుంచే వాళ్ళు దండయాత్ర చేసేవాళ్ళు. ఆ నార్త్ సైడ్ నుంచే వాళ్ళు దండయాత్ర చేసి లోపలికి వచ్చి దౌర్జన్యంగా వారు కలిగిన సమస్తాన్ని కబలించి తీసుకుపోకుండా ఎటువైపు నుంచైతే శత్రువు రాగలుగుతాడో ఆ శత్రువు రాకుండా అక్కడ బలమైన దుర్గమును, గోడను వారు నిర్మించుకున్నారు. ఎటువైపు నుంచైతే యెరూషలేములోకి శత్రువు వచ్చే అవకాశం ఉందో ఆ బలహీనమైనటువంటి ప్రాంతాన్ని, ఏరియాని హిజ్కియా గుర్తించాడు. దిస్ ఈజ్ ఎ వీక్ ప్లేస్, దిస్ ఈజ్ ద వీకెస్ట్ ఏరియా. ఈ వీక్ ప్లేస్లో నుంచి శత్రువు లోపలికి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని బలపరుచుకోవాలి. సహోదరి సహోదరులు, మన జీవితంలో కూడా వీక్ ఏరియాస్ ఉన్నాయి, మన జీవితంలో కూడా బలహీనమైనటువంటి ఏరియాస్ ఉన్నాయి. ఏమిటి ఆ బలహీనమైనటువంటి ఏరియాస్? సులభంగా సైతాను నిన్ను ఏ విషయంలో లోపరుచుకోగలడు నీకు బాగా తెలుసు, అది నువ్వు గుర్తించాలి. సైతాను సులభముగా ఏ మార్గం గుండా నీ జీవితంలో ప్రవేశించగలడు? కొంతమందికి డబ్బు ఆశ, కొంతమందికి స్త్రీ వ్యామోహం, మరి కొంతమందికి పేరు ప్రఖ్యాతల మీద మోజు, మరి కొంతమందికి అందం మీద మోజు, ఆస్తుల మీద మోజు, అంతస్తు మీద మోజు, అధికారం మీద మోజు, అందలం ఎక్కాలి అనే మోజు, అందరి ఎదుట కనిపించాలనే మోజు, అందరికీ అందనంత వాణ్ణి అవ్వాలనేటటువంటి మోజు. అడుగుతున్నా ఈరోజు నీ జీవితంలో ఉన్నటువంటి వీక్ ఏరియా ఏమిటి గుర్తించో. నువ్వు విజయం సాధించాలంటే నీ బలహీనతలను గుర్తించాలి. ఆనాడు హిస్కియా శత్రువు తన దేశంలో పట్టణంలో ఏ మార్గం గుండా రాగలడో గుర్తించాడు. అది బలహీనమైనటువంటి స్థలము. ఏం చేశాడో తెలుసా? దాన్ని బలపరుచుకున్నాడు. దయచేసి గమనించండి, ఒక మేకును మీరు గోడ కొట్టండి. ఆ మేకును గోడ కొట్టినప్పుడు అది షార్ప్గా ఉందనుకోండి, అది లోపలికి దూసుకెళ్తుంది. అది మొండిగా ఉందనుకోండి, మధ్యలో బెండ్ అవుతుంది.
ఈ బెండ్ అయినటువంటి మేకు, ఇలా బెండ్ అయినటువంటి మేకును, ఆ బెండును మీరు ఏం చేస్తారంటే హ్యామర్తో కొట్టి దాన్ని స్ట్రైట్ చేసి మళ్ళీ పెట్టి మళ్ళీ స్థుతితో దాన్ని కొట్టే ప్రయత్నం చేస్తారు. అడుగుతున్నాను, ఆ మేక ఏమవుతుంది చెప్పండి? మళ్ళీ బెండ్ అవుతుంది. ఎక్కడ బెండ్ అవుతుందో చెప్పండి. అది ఎక్కడ ముందు బెండ్ అయిందో అక్కడే మళ్ళీ బెండ్ అవుతుంది. ఎన్నిసార్లు బెండ్ అవుతుందో చెప్పండి. మీరు వాడాలనుకున్న ప్రతిసారి బెండ్ అవుతుంది. సుత్తి దెబ్బ పడిన వెంటనే మళ్ళీ బెండ్ అయిపోతుంది. కారణం ఏమిటంటే ఆ స్పాట్లో అది వీక్. ఈరోజు మనలో చాలామంది మేకు వలె బెండ్ అయిపోయే వాళ్ళు ఉన్నారు. అదే స్పాట్లో మాటిమాటికి బెండ్ అయిపోతున్నావు, అదే ఏరియాలో మాటిమాటికి బెండ్ అయిపోతున్నావు. ఈ సమయంలో ప్రత్యేకంగా ప్రార్థన చేసే సమయంలో, ప్రత్యేకంగా కుటుంబముగా మనం కూడే, ఒకవైపు కరోనా వైరస్ వ్యాప్తి కాకుండా మనల్ని మనం కాపాడుకుంటున్న ఈ సమయంలో, అంతకంటే ప్రమాదకరమైనటువంటి వైరస్ ఉంది, ఎవడో తెలుసా? పాపము. అది నీ జీవితంలో ఏ ఏరియా నుంచి, ఏ ఏరియా ద్వారా నీలో ప్రవేశించి నిన్ను బలహీనపరుస్తుందో, ఉపయోగం లేకుండా చేస్తుందో అడుగుతున్నాను. బెండ్ అయిపోయినటువంటి మేకు ఉపయోగపడుతుందంటారా? బెండ్ అయిపోయినటువంటి మేకు ఉపయోగపడుతుందా? గోడలో దిగుతుందా? చెక్కలో దిగుతుందా? దానికి ఏమైనా మనం తగిలించగలమా? ఒక గోడ గడియారాన్ని మనం బిగించగలమా? బెండ్ అయిపోయిన మేకును నమ్మగలమా? ఉపయోగించగలమా? సాధ్యం కాదు. దేవుణ్ణి నిన్ను ఉపయోగించాలంటే, దేవుణ్ణి నువ్వు వాడుకోవాలంటే, నువ్వు దేవుని చేతిలో పనికొచ్చే పాత్రగా ఉండాలంటే నువ్వు బెండ్ కావడానికి వీల్లేదు. సాధారణంగా ఏ మేకు బెండ్ అవుతుంది తెలుసా? మొండిగా ఉండే మేకే బెండ్ అవుతుంది. షార్ప్గా ఉండేటటువంటి మేకు సాధారణంగా బెండ్ అవుతుంది. నువ్వు నేను దేవుని చేతిలో షార్ప్గా ఉండాలని కోరుకుంటున్నాడు దేవుడు. బైబుల్ సెలవిస్తుంది, యవ్వనములో పుట్టినటువంటి వాళ్ళు బలవంతుని చేతిలో బాణం వంటి వారు. బాణం దేనికి సూచన? షార్ప్నెస్. అది ఎంత షార్ప్గా ఉంటుందో అంత గురి కలిగి ముందుకెళ్తుంది. గురి గమ్యము కలిగి ముందుకు సాగాలి అంటే నీ ఆత్మీయత షార్ప్గా ఉండాలి. మొండివాడిగా ఉండడానికి వీల్లేదు. మొండిగా ఉన్నట్లయితే మనం మొరాయిస్తాం. మొండిగా ఉన్నటువంటి మేకు మొరాయిస్తుంది, లోపలికి వెళ్ళడానికి మొరాయిస్తుంది, ఉపయోగపడడానికి మొరాయిస్తుంది. ఈరోజు మనలో చాలామంది దేవుని చేతుల్లో ఉపయోగపడడానికి బదులుగా మొరాయిస్తున్నారు. సేవలో పాలు పంచుకోవడానికి బదులుగా మొరాయిస్తున్నారు. యథార్థంగా నీతిగా పరిశుద్ధంగా జీవించే విషయంలో మొరాయిస్తున్నారు, మొండిగా వ్యవహరిస్తున్నారు. కారణం తెలుసా? బండగా తయారైంది నీ హృదయం, కాబట్టి మొండిగా తయారయ్యా, మొరాయిస్తున్నావు. గుర్తించు, నీ బలహీనత ఏమిటో నువ్వు గుర్తించు. నీ కళ్ళల్లో బలహీనత ఉందేమో, నీ తలంపుల్లో బలహీనత ఉందేమో, నీ కోరికల్లో బలహీనత ఉందేమో, నీ ఒంటెలో బలహీనత ఉందేమో. ఎక్కడ నువ్వు బలహీనంగా ఉన్నావో, ఎక్కడ సైతాను నీ జీవితంలో ప్రవేశించే ఏరియా ఉందో దాన్ని గుర్తించి దాన్ని బలపరుచుకో. కరోనా వైరస్ మీ ఇంట్లోకి రాకుండా, మీ ఒంటిలోకి రాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అని ప్రభుత్వం సూచిస్తుంది. ఏమిటి? అది ఎలా జ్వరపడుతుంది? ఒక వ్యక్తి తుమ్మినా దగ్గినా అతని నోట్లోంచి వచ్చే తుపరలు ఒకవేళ నీలో ప్రవేశించినట్లయితే ఆ విధంగా కరోనా వ్యాధి వస్తుంది. కరోనా వ్యాధి ఉన్నటువంటి వ్యక్తి ముట్టినటువంటి వస్తువులను నువ్వు ముట్టి దాన్ని ఆ చేతులు నీ నోట్లో పెట్టినట్లయితే నీకు వస్తుంది. సో నీ శరీరాన్ని బలహీనపరిచేటటువంటి కరోనా వైరస్ ఏ విధంగా లోనికి ప్రవేశిస్తుందో నీకు తెలుసు. కాబట్టి ఏం చేయమంటున్నారు? ఎప్పటికప్పుడు చేతులు కడుక్కోండి, ఎప్పటికప్పుడు చేతులు శుభ్రంగా ఉంచుకోండి, సాధ్యమైనంత వరకు ఇతరులకు దూరంగా ఉండండి. ప్రాముఖ్యంగా కరోనా వైరస్ సోకినటువంటి వ్యక్తి జాడకు కూడా వెళ్ళకండి. తుమ్మినప్పుడు దగ్గినప్పుడు అడ్డు పెట్టండి. ఇవన్నీ ఏమిటయ్యా అంటే బలహీనమైనటువంటి విధానం. కరోనా వైరస్ వ్యాధి ఒక వ్యక్తికి ఎలా సోకుతుందయ్యా అంటే ఈ విధంగా సోకుతుంది. కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి, ఆ విషయంలో మీరు కట్టుబాటు కలిగి ఉండండి అని చెప్పి మన ప్రభుత్వం ఎప్పటికప్పుడు సూచిస్తుంది. సులభంగా వైరస్ మీలో ఈ విధంగా చేరిపోతుంది, కాబట్టి చేరిపోకుండా జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకు ఈరోజు మాస్కులు ధరిస్తున్నాం? జాగ్రత్త. ఎందుకు చేతులకి గ్లౌజెస్ వేసుకుంటున్నాం? జాగ్రత్త. ఎందుకు అస్తమాను శానిటైజర్ మన చేతులకు రాసుకుంటున్నాం? జాగ్రత్త. ఎందుకని? ఇది బలహీనమైనటువంటి ఏరియాస్, బలపరుచుకుంటున్నాం. అంతకంటే ప్రమాదకరమైంది పాపము. బలపరుచుకో. ఏ ఏరియాలో ఏ విధముగా సైతాను నీలో ప్రవేశిస్తున్నాడో, వాడి క్రియలు నీలో ప్రవేశిస్తున్నాయో గుర్తించో. బుద్ధి కలిగి ఆలోచించారు,
బలమైన గోడలు నిర్మించారు, బలహీనతలను గుర్తించారు, బలవంతుడైన దేవుణ్ణి విశ్వసించారు. ఏం చేశారో నేను చదివి ముగించేస్తాను, రండి. ఆఫ్ కోర్స్ మరొక పాఠం ఉంది చెప్పాలి. బలహీనతలను గుర్తించారు, బలాలను గ్రహించారు. బలహీనతలను గుర్తించటమే కాదు, వారు కలిగిన బలాలను గ్రహించారు. ఏమిటి బలం చూద్దాం రండి. 5వ వచనము, మిల్లో దుర్గమును బాగు చేయించెను. అది బలహీనమైనటువంటి ఏరియా, దాన్ని బాగు చేయించాడు. ఆ తరువాత, మరియు ఈటెలను డాళ్లను విస్తారముగా చేయించెను. ఈటెలను డాళ్లను విస్తారముగా చేయించెను. జనుల మీద సైన్యాధిపతులను నియమించి పట్టణపు గుమ్మములకు పోవు, రాజవీధిలోనికి వారిని తన యొద్దకు రప్పించి వారిని ఇలాగూ హెచ్చరిక చేశాను. బలాలను గుర్తించాడు, బలవంతుడైనటువంటి దేవుణ్ణి విశ్వసించాడు. ఏమిటి వారు కలిగి ఉన్న బలాలు? ఆధ్యాత్మిక జీవితంలో మనం కలిగి ఉండాల్సినటువంటి బలాలు ఏమిటి? వేటిని మనం బలపరుచుకోవాలి? వేటిని మనం ధరించాలి? శత్రువు దేనికి భయపడతాడు? శత్రువుని మనం దేంతో తరిమివేయొచ్చు? ఎలా శత్రువుని మనం జయించగలం? జాగ్రత్తగా వినండి, హిస్కియా విజయం సాధించాడు, కానీ మరొక రాజు ఓడిపోయాడు. దారుణంగా ఓడిపోయాడు, తీవ్రంగా ఓడిపోయాడు. అతడు కూడా దేవుని చేత ఏర్పరచబడిన రాజే, అతడు కూడా దేవుని చేత అభిషేకించబడిన రాజే, ఓడిపోయాడు. దేవుని చేత ఏర్పరచబడిన, దేవుని చేత అభిషేకించబడిన ఆ రాజు ఎందుకు ఓడిపోయాడు? ఎందుకు దేశాన్ని కాపాడుకోలేకపోయాడు? దేవుని చేత ఏర్పరచబడిన ఈ రాజు హిస్కియా ఎలా జయించగలిగాడు? దేశాన్ని ఎలా కాపాడుకోగలిగాడు? నిన్ను, నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకోవాలంటే, నీ వ్యక్తిగత ఆత్మీయ జీవితాన్ని నువ్వు జయకరంగా మలుచుకోవాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? సంగమా, బుద్ధి కలిగి జీవిద్దాం. శత్రువైన సైతానుకు మనలో ఏమాత్రము అవకాశం లేకుండా జీవిద్దాం. బలమైన గోడలు నిర్మించుకుందాం. యోబు తన చుట్టూ కంచెను కలిగి ఉన్నాడు. కారణం ఏమిటంటే బలమైన ఆత్మీయత. దానికి ఆధారం ఏమిటో మీతో పంచుకున్నాను. 3వదిగా, బలహీనతలు ఏమిటో గుర్తిద్దాం. ఈ లోకంలో ఏ ఒక్కరూ కూడా పరమ పరిశుద్ధుడు పరిపూర్ణుడు కానే కాదు. ఎంత గొప్ప దైవజనుడైనా, ఎంత గొప్ప సేవకుడైనా, సాధారణమైన విశ్వాసి అయినా, తన జీవితంలో కొన్ని బలహీనమైన ఏరియాస్ ఉన్నాయి. వాటిని గుర్తించటమే విజయ రహస్యం. ఈ రాత్రి గుర్తిద్దాం, నీలో ఉన్న బలహీనత ఏమిటో. తరచుగా సైతాను ఏ బలహీనత ద్వారా నీ మీద దాడి చేస్తూ నిన్ను లోపరుచుకొని నిన్ను మలినం చేసే ప్రయత్నం చేస్తున్నాడు నీకు తెలుసు. ఆ విషయంలో దేవుని సహాయం తీసుకుందాం, ఆ విషయంలో మనం జయిద్దాం. కరోనా వైరస్ని జయించాలంటే ప్రభుత్వం సూచించింది ఏమిటి? తరచుగా మీ చేతులు కడుక్కోండి, స్వీయ నియంత్రణ పాటించండి, ఫలితంగా మిమ్మల్ని మీరు కరోనా వైరస్ నుంచి కాపాడుకోండి. చేసి వినండి, కరోనా వైరస్ కంటే ప్రమాదకరమైంది మీ ఆత్మను నరకానికి తీసుకుని వెళ్ళే పాపము. ఆ పాపము నుండి ఎలా నువ్వు బయటపడగలవో గుర్తించు. ఆ పాపము నీలో ఎలా జ్వరబడుతుందో గమనించు. నీ ప్రాణాత్మ శరీరాల్లో ఎక్కడ వీకెస్ట్ స్పాట్ ఉందో అది గుర్తించు. ఆ వీకెస్ట్ స్పాట్ని బలపరచమని, స్ట్రాంగ్గా మార్చమని ఈరోజు ప్రార్థించు. లెట్స్ ప్రే. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఏకీభవించండి. ఫ్రెండ్స్, ఈ రాత్రి దేవుడితో మాట్లాడాడని సూటిగా నమ్ముతున్నాను. ఉన్న చోటే మోకరించగలిగిన వారు మీ గృహంలోనే మోకరించండి, ప్రార్థనలో ఏకీభవించండి. వెంటనే లేచి వెళ్ళిపోయే ప్రయత్నం చేయకండి. ప్రార్థన అతి ప్రాముఖ్యమైంది. సహోదర సహోదరి, బుద్ధి కలిగి ఆలోచిద్దాం. శత్రువైనటువంటి అష్షూరు రాజు తన సైన్యం బ్రతకకుండా చేయాలి. ఎలా? వారికి నీరు లేకుండా చేద్దాం.
అదే వారికి ఆధారం. సాతానుకు ఆధారం ఏమిటి? పాపం. ఆ పాపానికి మనం తావివ్వకుండా జీవించగలిగితే మనం కాపాడబడతాం. అపవాదికి చోటివ్వకండి అంటే అర్థం ఏమిటి? అపిష్టి కార్యకలాపాలకు మీ జీవితంలో చోటివ్వకండి. ఇప్పటిదాకా నువ్వు చేస్తూ వచ్చింది ఏంటో తెలుసా? నువ్వు సాతానుకు అవకాశం ఇస్తూ వచ్చావు, కాబట్టి వాడు దోచుకుంటూ వచ్చాడు. సాతానుకు అవకాశం ఇస్తూ వచ్చావు, కాబట్టి వాడు నీ గృహంలో జ్వరబడ్డాడు. సాతానుకు అవకాశం ఇస్తూ వచ్చావు, కాబట్టి వాడు నీ ఉద్యోగాన్ని దోచేసుకున్నాడు, నీ వ్యాపారాన్ని నాశనం చేసి పడేశాడు, నీ కుటుంబంలో శాంతి లేకుండా చేసి పడేశాడు. కారణం తెలుసా? అపవాదికి నువ్వు చోటిచ్చావు. క్షమాపణ కోరు. ప్రభువా, నన్ను క్షమించాయా? ఎంతో చక్కగా సేవ చేస్తూ ఉన్నాను, పరిచర్య చేస్తూ ఉన్నాను, నమ్మకంగా ముందుకు సాగుతున్నాను, కానీ పనికి మాలిన సాతాను గాడికి అవకాశం ఇచ్చాను. ఈరోజు పరిచర్యను పోగొట్టుకున్నాను, పవిత్రతను పోగొట్టుకున్నాను. బలమైనటువంటి గోడలు నిర్మించుకుందాం. మన చుట్టూ దుష్టుడు జ్వరబడకుండా మన చుట్టూ బలమైనటువంటి గోడలు నిర్మించుకుందాం. తన కుటుంబం చుట్టూ యోబు గోడలు కలిగి ఉన్నాడు. కారణం తెలుసా? ప్రార్థన. కారణం తెలుసా? బాధ్యత. ప్రతిరోజు పట్టుదలతో విడువక అర్థం చేశాడు. సహోదరా, సహోదరి, నీ కుటుంబం పట్ల బాధ్యత ఉంటే, నీ బిడ్డల పట్ల ప్రేమ ఉంటే, యోబు వలె ప్రతిరోజు ఉదయమునే దేవుని సన్నిధిలో మోకాళ్ళ మీద కనిపించు. అది నీ కుటుంబానికి క్షేమం, అది నీ బిడ్డలకు ఆశీర్వాదం. అలా చేయకే కదా మన బిడ్డలను చేజేతులారా పాడు చేసుకున్నాం, దేవునికి దూరం చేసుకున్నాం. క్షమాపణ కోరుద్దాం. ప్రభువా, నన్ను క్షమించు, బాధ్యత లేకుండా జీవించాను, నా బిడ్డల పట్ల బాధ్యత లేకుండా జీవించాను, ప్రేమించవలసిన విధంగా ప్రేమించలేకపోయాను, వారిని ఆత్మీయంగా పెంచాల్సిన విధంగా పెంచలేకపోయాను, క్షమించు. వారి ఎదుట పవిత్రంగా జీవించవలసిన విధంగా జీవించలేకపోయాను, ఒక పద్ధతి లేకుండా జీవించాను, నన్ను క్షమించాయా, నన్ను మన్నించు నాయన. బలహీనత ఏమిటో గ్రహిద్దాం. మనలో బలహీనతలు ఉన్నాయి, గ్రహిద్దాం. ఆ బలహీనతలలో దేవుడు బలాన్ని చుల్లాగున ప్రార్థిద్దాం. ఉన్న చోటే నాతో ప్రార్థనలు ఏకీభవిస్తారా? పరిశుద్ధుడవైన తండ్రి, ఏ దేశములో ఉండి, ఏ ప్రాంతములో ఉండి, ఏ గృహములో ఉండి, ఏ గదిలో ఉండి, నాయనా నీ బిడ్డలు నాతో పాటు ఏకీభవించి ప్రార్థిస్తున్నారో, మా ప్రార్థన ఆలకించు నాయన. లక్ష మంది ప్రార్థన చేసిన, ఒకేసారి ప్రార్థన చేసిన, అందరి స్వరములు వినగలిగిన దేవుడవు, అందరి హృదయాలు గమనించగలిగిన, గుర్తించగలిగిన దేవుడు నాయన. చేస్తున్న ప్రార్థన ఆలకించి మొదటిగా ఆత్మీయ బుద్ధిని మాకు దయచేయండి, వివేకాన్ని దయచేయండి, దుష్టునికి ఎక్కడా కూడా మా జీవితంలో చోటివ్వకుండా సహాయం చేయండి. మా చుట్టూ బలమైన దుర్గమును ప్రార్థన ద్వారా, ఆత్మీయత ద్వారా నిర్మించుకునేలాగున సహాయం చేయండి. వాడు మా ఇళ్లలో జ్వరబడ్డానికి వీల్లేదు, కరోనా వైరస్ మా గృహాల్లో జ్వరబడ్డానికి వీల్లేదు, మా బిడ్డల జీవితంలో జ్వరబడ్డానికి వీల్లేదు, మా రాష్ట్రంలో మా దేశంలో జ్వరబడ్డానికి వీల్లేదు. జ్వరబడినటువంటి వైరస్ని యేసు నామంలో లయపరుస్తున్నాం. అయినా మీరే, మీరే ఈ అదృశ్య హస్తాన్ని చాపి ఆపదలో ఉన్న మా దేశాన్ని ఆదుకోమని, ఈ వైరస్ నుండి మా దేశాన్ని విడిపించమని వేల సంఖ్యలో నాయన కుటుంబాలుగా కూడుకొని ప్రార్థనలో ఏకీభవిస్తున్నాం. అందరి ప్రార్థన ఆలకించున్నాయన. మా బలహీనతలను మేము గుర్తిస్తున్నాం, అయ్యా క్షమించు. మా తలంపులు బలహీనమైనవి, మా ఆలోచనలు బలహీనమైనవి, మా ఉద్దేశములు బలహీనమైనవి, మా కోరికలు బలహీనమైనవి, మా చేష్టలో మేము చేసే పనులు, మా చూపులు బలహీనమైనవి. నాయన క్షమించు. మా బలహీనతలు ఏమిటో మేము గుర్తించగలిగితే, వాటి విషయంలో మేము పశ్చాత్తాపపడగలిగితే, ఆ బలహీనతలను నాయన
బలములుగా మార్చేస్తా, ఆ ఏరియాని బలపరుస్తావు, సాతానుకు లొంగకుండా చేస్తావు. హిస్కియా అదే చేశాడు. ఆ పట్టణాన్ని కాపాడుకునే ప్రక్రియలో ఎక్కడ బలహీనత ఉన్నదో అక్కడ బలపరుచుకున్నాడు. నాయన, మా కుటుంబాన్ని కాపాడుకునే ప్రక్రియలో, మా జీవితాలను, మా ఆత్మీయతను కాపాడుకునే ప్రక్రియలో మా బలహీనతలు ఏమిటో గుర్తించి కృప మాకు దయచేయమని, ఆ బలహీనతల నుంచి మమ్మల్ని విడిపించి నీ బలమును అనుగ్రహించి నీ నామాన్ని మహింపరచుకోమని, ప్రతి గృహములో నాయన నువ్వు అడుగుపెట్టి వారు చేస్తున్న ప్రార్థన ఆలకించి ప్రతి గృహాన్ని వాక్కుతో నిర్మించమని, మా దేశాన్ని నీ ప్రేమతో రక్షణతో నింపమని లక్షల మంది నాయన ప్రార్థన చేస్తుండగా, మా దేశాన్ని రక్షించమని కాపాడమని, త్వరలోనే మేమందరము నాయన సంఘముగా సమూహముగా మమ్మల్ని సమకూరుస్తానని మాటిచ్చావు. ఆ మాటను మేము విశ్వసిస్తున్నాం నాయన. త్వరలోనే మేము సమూహముగా కూడే, సంఘముగా కూడే నీ బిడ్డలుగా ఒక చోట చేరే భాగ్యం మాకు దయచేయమని యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సదాకాలం మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. ఈరోజు అందించిన సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉందా? అయితే లైక్ చేయండి. ఈ అద్భుతమైన సందేశం ప్రతిరోజు మీరు లైవ్లో చూడాలని ఆశపడుతున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. 10 మందికి ఈ సందేశాన్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఈరోజు అందించిన సందేశం మీకు ఆశీర్వాదం.